అంతర్యామిగా చెప్పుకునే దేవికి రూపాన్ని బట్టి గుణం ఉంటుందా? ఈ చేసే పూజను బట్టి మంత్రానికి ఒక రకంగాను తంత్రానికి ఒక రకంగాను స్పందిస్తోందా? అసలు దుర్గ గుడిలో ఏం జరిగింది? ఎందుకు ఇంత దుమారం రేగుతోంది? దీని వెనక ఎవరున్నారు? ఇదే అంశం మీద ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ద్రోణంరాజు రవికుమార్ గారు, అదేవిధంగా తెలంగాణ పురోహితుల సంఘం అధ్యక్షులు శ్రీధరాచార్య గారు, ప్రముఖ సామాజికవేత్త దేవి గారు, వారితో పాటు హిందూ ధర్మ ప్రచార సంస్థ అధ్యక్షులు జగన్మోహన్ రాజు గారు, అదేవిధంగా జన విజ్ఞాన వేదిక నుంచి రమేష్ గారు మన స్టూడియోలో ఉన్నారు. శ్రీధరాచార్య గారు, చెప్పండి, ఈరోజు దుర్గ గుడిలో, బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో ఒక తాంత్రిక పరమైన పూజలు జరిగినాయి. ఎవరో ఒక కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ కొన్ని శక్తుల కోసం ఇలాంటి పూజలు జరిగినాయి అని చెప్పి దుమారం వస్తూ ఉంది. జరిగినాయి అని కూడా సాక్ష్యాలు ఉన్నాయి, దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది, ఇప్పటికే కొంతమంది మీద చర్యలు తీసుకున్నారు. అసలు ఏంటి ఈ తాంత్రిక పూజలు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏంటి దీనివల్ల? ఇన్ఫినిట్ భగవత్తత్వాన్ని, ఇన్ఫినిట్ భగవత్తత్వాన్ని ఫైనైట్ ఒక విగ్రహ రూపంలో, అర్చారూపకంలో కొలవడం ఆగమంలో ఒక ఉద్దేశం. అన్ని గుళ్ళో కూడా రాత్ర విగ్రహాలు ఉంటాయి. విష్ణు పర్వతానాం అధిపతి, భగవత్తత్వం అన్నిటి అందు వ్యాపిస్తుంది కనుక దానికి విష్ణు శబ్దం అర్థం. ఆ భగవత్తత్వాన్ని విగ్రహంలో ఆరాధన చేసే క్రమంలో మంత్రం, తంత్రం, ముద్ర, మంతారం త్రాయతే ఇది మంత్రం. సంస్కృతంలో ఉండే శబ్దరాశిని ఉచ్చరిస్తే ఉపాసకుడిని రక్షిస్తుందని మంత్రానికి అర్థం. మరణాత్ రాయితేది మంత్రం కూడా అర్థం. అట్లాగే తంత్రం, తం త్రాయతే తంత్రం ఉపాసకుడిని కాపాడుతుంది. అది పాంచరాత్రం, వైఖానసం, శైవం, శాక్తేయం, బౌద్ధం, బౌద్ధ ఆగమం కూడా ఉంది. అయితే ఆ ఆగమాల్లో భూతశుద్ధి, భూతాన్ని దయ్యాలు అర్థం కాదు, అక్కడ పంచభూతాలను శుద్ధి చేయడం కోసమని భూతశుద్ధి అనే ఒక అంగన్యాస కరణ్యాసాలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మిలిటరీ వాడు సెల్యూట్ చేస్తాడు, మనం ఇట్లా అంజలి ఘటిస్తాం, ముస్లింస్ ఇలా అంటారు. అట్లానే ఆవాహన ముద్ర, దీనే నమాజ్ మనం వాడతాం, ఇది నమాజ్లో వాడతారు. అంటే భగవంతుణ్ణి కొలవడానికి ఇవన్నీ సాధనాలు. తంత్రం అంటే ఇది అర్థం. తంత్ర పూజ అంటే క్షుద్ర విద్య అని రాత్రి పగళ్ళు అన్ని ఛానల్ చెప్తున్నాయి, అది కరెక్ట్ కాదు. మంత్రం, తంత్రం యత్నైన గోపయేత్, వాడిని రహస్యంగా ఉంచి ఏడ్ని ఎప్పుడు వాడాలో, ఎప్పుడు వాడకూడదో మనకు గ్రంథాల్లో నిర్దేశించినారు. అయితే అర్చకులతో పాటు ముఖ్యంగా గురువు దగ్గర విద్య నేర్చుకున్న తర్వాత ఏ విధంగా అయితే మనకు కాన్వకేషన్లో సర్టిఫికేట్ ఇస్తారో, పిహెచ్డి డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తారో, అదేవిధంగా వాసుదేవ భట్టారక అంటే పరమాత్మను కొలిచేటువంటి ఒక సేవకుడు, ఒక టైటిల్ ఇస్తారు. ఆగమాల్లో టైటిల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పక్షానికి ఒకసారి క్షోరం చేసుకోవాలి. పూర్తి మనమూత్ర వెళ్తే స్నానం చేసి రావాలి, పూర్తి నియమంగా ఉండాలి, పత్నితో పాటు సంగమాల వెళ్ళకూడదు. అనేకమైన కఠిన నియమాలతో ఆ గుళ్ళో పూజలు చేస్తే అప్పుడు ఆ భగవత్తత్వం ఈ భక్తుడిని, అర్చకుడిని, లోకాన్ని, రాజులని, అంటే మొత్తం దేశాన్ని కూడా రక్షిస్తుందని మనకు ఆగమ ప్రామాణ్యం. అయితే అర్చకులు మాత్రమే గుళ్ళో వెళ్తారు, మాలాంటి యజ్ఞాలు చేసే ఆచార్యులు అంతా కూడా కేవలం ఉత్సవాలప్పుడే వెళ్తాము. కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ వంశపరంపరగా వచ్చే అర్చకులకి కొంత పూర్తి పరిజ్ఞానం లేకపోతే వాళ్ళ బంధువులు, చుట్టాలు ఎవరో వచ్చి ఉత్సవాలు సహాయం చేస్తూ ఉంటారు. అయితే ఆ కోణంలో ఒక బంధువో, దగ్గరవాడో వచ్చి రాత్రి వచ్చి గర్భగుడి అంతా క్లీన్ చేస్తానో, కడిగితేనో, లేదు పూల అలంకారం చేస్తానో, దాన్ని రాత్రి అంతా క్షుద్ర పూజ చేశారని, ఆ టెంపుల్ శాంక్టిటీని, ధార్మికంపై ఉండే విశ్వాసాన్ని మొత్తం కోల్పోయే విధంగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆ ఉండేటువంటి వీడియోస్లో
ఎందుకంటే మొత్తం చూపించట్లేదు, కొంత కొంత సగం సగం చూపిస్తున్నారు. ఒకవేళ కనుక ఉండే వీడియోస్లో అర్చకులు కాకుండా సంబంధితులు కాకుండా వేరే వాళ్ళు వెళ్తే ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే చాలా చోట్ల ముందు ఈ పూజారులే వీళ్ళే దేవుడి రాగి పాత్రలు కానివ్వండి, అట్లాగే వంట పాత్రలు కానివ్వండి, రైట్, ఇవన్నీ వీళ్ళే శుద్ధి చేసుకునేవాళ్ళు. ఎందుకంటే ముట్లు అంట్లు అన్నీ ఉంటుందనే ఉద్దేశంతో మంచి సదాచారం కూడా ఒక శాంక్టిటీ. ఆ క్రమంలో ఏమైందంటే ఇప్పుడు ఎవరికి ఓపికలు లేక, ఒళ్ళు ఉంచేటువంటి స్తోమత లేక సుఖపడవరిగి ఇప్పుడు ఏం చేస్తున్నారు, దేవుడి బట్టలు కూడా అందరినీ ఉతకమంటున్నారు, ఆ పాత్రలు కానీ అక్కడ పడేస్తారు, అక్కడే చేతి కడుక్కుంటారు, ఎంగిళ్ళు అంగి అంటే శౌచం లేదు, నీట్నెస్ పోయింది. ఆ క్రమంలో ఏమవుతుందంటే ఎవరితో పని చేయించాలి, ఒక మెకానికల్ లైఫ్ అయింది, అక్కడ శాంక్టిటీ పోయింది. ఆ క్రమంలో కలికాల మహత్యం ఏమిటో కానీ కొన్ని కొన్ని దారి తప్పుతున్నాయి. అయితే ఇక్కడ మా సంశయం ఏమిటంటే నిజంగా అర్చకుడి బంధువులు రాత్రిపూట వెళ్ళి దేవునికి ఏదో పూల అలంకారం చేశాడా, కొందరికి వస్త్రాలు కట్టించడం రాదు, రాకపోతే బంధువులను పిలుచుకొని కట్టిస్తారు అలా అలంకారం బాగుండాలని, అట్లా ఏమైనా జరిగిందా? లేదు, సమాజంలో అనుమానం వచ్చే విధంగా కొన్ని బయటకు వచ్చినాయి కనుక నిజంగా అంతకుమించి ఇంకేమైనా జరిగిందా అనేది అక్కడ ఉండే అర్చకులతో పాటుగా అక్కడ ఉండేటువంటి స్థానాచారులు, అక్కడ ఉండేటువంటి మఠాధిపతులు, ఆ సంబంధించి అనుబంధంగా ఉండేటువంటి వాళ్ళు వెళ్ళి విచారణ చేస్తే బాగుంటుంది. ఇంకొకటి ఏం చెప్పాలి సందర్భంగా అంటే, ఆయుః కర్మచ విత్తంచ అని చెప్పుకుంటూ శాస్త్రాలు ఏం చెప్తారంటే, ఆయుర్విత్తం గృహఛిద్రం నకదావి ప్రకాశయత్. మీ ఎంత ఆయుష్ ఉందని చెప్పకూడదు, విత్తం మీ ఇంట్లో ఎంత డబ్బు ఉందని చెప్పకూడదు, గృహఛిద్రం ఇంట్లో సమస్యలు ఉంటాయి అన్నీ బదారణ వేసుకోకూడదు. వాడు ఏం జరుగుతుందంటే మన ఇండియాలో మనం మీరు చూసారు కదా కల్నూరు పురోహిత్ విషయంలో, అది అతనే మొత్తం బ్లాస్ట్ చేశారు, అంతా బదనమయ్యాడు. ఈ మెసేజ్ అంతా కూడా పాకిస్తాన్ చేరింది, వాళ్ళు మనం టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమని చెప్తున్నారు, అతను ఏం చేయాలి నిర్దోషి అంటున్నారు. అయితే ఇన్వెస్టిగేట్ జరిగిన తర్వాత దోషులు శిక్షించాలి, అదేవిధంగా అమాయకంగా అటు అర్చకుని కానీ ఇటు ఈవోని కానీ ఇటు ట్రస్ట్ బోర్డు మెంబర్ని కానీ ఎవరిని బలిపశులను చేయకూడదు. తర్వాత పరస్పరంగా కంట్రోల్ కోఆర్డినేషన్ లేకుండా వ్యవస్థలు నడిస్తే సమాజం అంతా దారి తప్పుతుంది, కనుక ఆ దిశగా ఉండకూడదని మా విజ్ఞానం. రమేష్ గారు చెప్పండి, ఈరోజు దుర్గ గుడిలో ఒక తాంత్రిక పూజలు జరిగినాయి అని అనేది దుమారం వస్తూ ఉంది, దానికి సంబంధించి కొన్ని వీడియో విజువల్స్ అంటే పూజకు సంబంధించి రాలేదు కానీ కొంతమంది సంబంధం లేని వాళ్ళు లోపలికి వెళ్ళారు అని చెప్పి వస్తూ ఉంది. అసలు ఏంటి తాంత్రిక పూజలు లేదా మామూలు మంత్రాలతోటి పూజలు, వీటన్నిటికీ తేడాలు, దీనికి ఇంత మరోవైపు స్వరూపానంద స్వామి లాంటి వాళ్ళు వచ్చి ఆ దేవి కవచాన్ని కదిలించారు, దీనివల్ల మొత్తం దేశానికి అరిష్టం జరుగుతుంది, ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి, రకరకాల అనుమానాలు ప్రజల్లో వస్తున్నాయి. కొంతమంది పెద్ద స్థాయి రాజకీయ నాయకులు కానీ అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళ పదవి నిలబడడం కోసం భైరవి పూజలు చేశారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే పూజకు ఒక రకంగా నిజంగా దేవుడు ఉన్నారా లేదా అనేది చర్చ పక్కన పెడితే, దేవుడు ఉంటే కూడా సర్వాంతర్యామిగా చెప్పుకుంటారు కదా, ఒక రూపము ఇవన్నీ కాదు, ప్రపంచ విశ్వమంతా ఉందని చెప్పుకుంటారు కదా, ఇలాంటిది ఒక్కొక్క పూజకు ఒక్కొక్క రకంగా స్పందించే అవకాశం ఉంటుందా? అంటే ఒకటి ఇక్కడ అదేదో కదిలిచ్చారు, ఏదో అరిష్టాలు జరుగుతాయి ఏదన్నా అని ఎవరు చెప్పినా కూడా అలాంటివి ఏమీ జరిగే అవకాశం లేదు, దాని గురించి ఎవరు భయపడాల్సిన అవసరం. అయితే ఇక్కడ ఈ జనరల్ పూజలకి తాంత్రిక పూజలు అనేవైతే లేదా క్షుద్ర పూజలు అనేదైతే చెప్పబడుతున్నాయో, శ్రీధరాచార్య గారు తాంత్రిక పూజలు క్షుద్ర పూజలు కూడా డిఫరెంట్ అని చెప్పి చెప్పేది ఏంటంటే పూజల్లోనే తాంత్రిక పూజ ఒక భాగం అనేది అంటే ఆగమశాస్త్ర ప్రకారం చెప్తాను. కానీ వాస్తవంగా ఈ దేశంలో వచ్చిన ఎవాల్యూషన్ కనుక మనం గమనిస్తే ప్రధానంగా అసలు తాంత్రిక పూజలు అనేది కానీ క్షుద్ర పూజలు అనేవి కానీ ఎలా మొదలైంది వాస్తవంగా ఈరోజు అంటే ఆ రోజుల్లో పూర్వకాలంలో బ్రతికున్నప్పుడే ఎవరినైనా శవాన్ని తీసుకెళ్ళి అలా ఈ కర్మకాండాలు వీళ్ళు పెట్టినవి ఉన్నాయి కదా, మనువాద బ్రాహ్మణీ శాస్త్రం, ఆ కర్మకాండాలు జరిపించి వాళ్ళని దహనం చేయాలి, ఎందుకంటే నేరుగా స్వర్గానికి వెళ్ళాలి, అక్కడ వైతరిణి నది దాటాలి, అక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళాలి, ఇవన్నీ చెప్పారు కాబట్టి అలా ఏ శవాన్నైనా అలా తీసుకెళ్ళి ఆ కర్మకాండాలన్నీ జరిపించి అలా దహనం చేయాలి, లేకపోతే ఆ ఖననం చేయాలి, ఏదో ఒకటి చేసి చేయాలి. కానీ సైన్స్ అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు మీరు వచ్చి డైరెక్ట్ చెరకుడు అదే సుశ్రుతుడు ఫస్ట్ సర్జన్ అన్నారు, అనగానే వచ్చి కొయ్యాడు కదా,
డైరెక్ట్ వచ్చి మనిషిని కోయాడు కదా, బతుకున్న మనిషిని కోయచ్చు సత్యం గారు. కాబట్టి ముందు జంతువులను కోస్తాం, ఆ తర్వాత శవాలని కోస్తాం, అవన్నీ పరిశీలించిన తర్వాతనే వైద్య విజ్ఞానం అభివృద్ధి చెందుతుంది. సో ఎప్పుడైతే అవి చేయాల్సి వచ్చిందో, అవి చేయాలంటే ఇలాంటి నమ్మకాలకు వ్యతిరేకంగా వెళ్ళాలి. అంటే మీరు మళ్ళా కర్మకాండ జరిపి దాన్ని ఖననమో దహనమో చేయకుండా మీరు డైరెక్ట్ శవాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొని నేను కోస్తామంటే ఒప్పుకోరు. ఈరోజే ఎవరైనా శవాన్ని ఇంట్లో పెట్టుకొని పరిశీలన చేస్తామంటే ఎట్లుంటుందో, మీరు నిన్ననే నేను తంగడి పెళ్ళిళ్ళు వచ్చిన పుల్లెముల గ్రామాల్లో జరుగుతున్న ఘటనలు చూస్తే అర్థమవుతుంది. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ రోజు ఏం చేశారు, ఆ రాత్రిపూట శవాలను తెచ్చుకొని వాటిని కోసి వాటిని చూసి పరిశీలించి దాని అనాటమీ తెలుసుకొని ఆ రకంగా సర్జరీకి వెళ్ళారు. ఎప్పుడైతే వెళ్ళిన వాళ్ళు వీళ్ళు వైద్యులుగా ఉండి వాళ్ళ వైద్యంని కూడా మనోధర్మశాస్త్రం కానీ మీరు ఈ పురాణాలు ఇవన్నీ వైద్యాన్ని అసలు నీచమైన వృత్తి కింద పెట్టినాయి, వైద్యుడిని అసలు ముట్టుకోకూడదు తాగకూడదు అనే రకంగా కూడా చూసినాయి. అంటే వైద్యం అనేది ఒక నీచమైన వృత్తి కింద మొదట్లో ఉండేది, ఎందుకని ఇలాంటివి చేస్తున్నారని. కానీ ఎప్పుడైతే వాళ్ళు అవి చేసి వాళ్ళు ఇచ్చిన మందులకి వ్యాధులు తగ్గడం మొదలైందో, వీళ్ళ దగ్గర ఏదో దుష్టశక్తులు ఉన్నాయి, వీళ్ళు అందుకే రాత్రిపూట శవాలతో పూజలు చేస్తారు, అంటే ఏ సైన్స్ అయితే ఉందో దాన్ని క్షుద్రమైనదిగా చూపెట్టిన ఒక సంస్కృతి దేశంలో వచ్చింది. దాని ఫలితమే క్షుద్ర విద్యలు అనేవి వచ్చినాయి. దీన్ని చూసిన వాళ్ళు వీళ్ళు ఎప్పుడైతే ఈ రకంగా దాన్ని తప్పుపట్టడం మొదలుపెట్టిందో, ఈ ఇది ఎంతటి అంటే మీరు ఇవరు కర్ణాటకకు వెళ్ళి చూడండి, కన్నడలో ఏ ఇంజనీరింగ్ కాలేజ్ అయినా తంత్ర విజ్ఞాన కేంద్రం అని ఉంటుంది. అంటే తంత్ర విజ్ఞానం అనేది ఒక సైంటిఫిక్ టెక్నాలజీ, అదొక టెక్నాలజీకి సంబంధించిన. ఇందులో కూడా మీరు వెళ్తే తంత్ర అంటే తాంత్రిక అంటే తంత్రము అనేది ఒక వైజ్ఞానిక ఆలోచనలకి ఫలితంగా ఉంటుంది అది. కానీ దాన్ని క్షుద్ర విద్యలు అని చెప్పి ఈ బాణామతి చేతవాళ్ళ లాంటి విద్యల కిందకి మరిపించారు. ఎప్పుడైతే ఇది మరిచి ఆ రకమైన ప్రచారం జరిగిందో, ఈ వైజ్ఞానిక ఎదుగుదల జరిగింది, సర్జరీలు ఇవన్నీ పెరిగినాయి, ఇదొక భాగం. కానీ ఇంకో భాగం ఏమనుకున్నారంటే కొంతమంది ఇలాంటి పూజలు చేస్తే మాకేదో మానవాతీత శక్తులు వస్తాయి అనుకుని శవాలను పెట్టి పూజలు చేసుకుంటూ, లేకపోతే మనుషుల్ని చంపి దుష్టశక్తుల్ని ఆవాహన చేసుకోవడం ఇలాంటివి చేయడం ఒకటి మొదలైంది. వాటిని చూసి మనం ఏదో సినిమాల్లో చూస్తాం పాతాల వేరులో వెళ్ళి ఇట్లా అని, లేదా మా యువరాణ్ణి ఎత్తుకొచ్చి బలి పడాలి ఇవన్నీ అలాంటివన్నీ మళ్ళీ వైజ్ఞానికంగా ఎదుగుదల ఏదైతే ఈ తాంత్ర విజ్ఞానంలో ఉందో దాన్ని పక్కదారి పట్టించు. ఎప్పుడైతే ఈ రకంగా చేయడం ద్వారా తమకు మానవాతీత శక్తులు వస్తాయి అనేది ఏదైతే ఈ క్షుద్ర పూజలతో వస్తాయి అనుకున్నారో, దాన్ని ఉపయోగించుకొని ముఖ్యంగా మన దేశంలో కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో చాలా స్పష్టంగా ఒక మాట చెప్తాడు, రాజు మూఢనమ్మకాల్ని నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా ప్రజలు మూఢనమ్మకాల్లో ఉండేటట్టు చూడాలని చెప్తాడు. ఎందుకని ప్రజలు మూఢనమ్మకాల్లో ఉండాలి, ప్రజలు గనక విజ్ఞానవంతులైతే, ప్రజలు గనక ఆలోచించడం మొదలు పెడితే రాజు చేసే తప్పుల్ని అడుగుతారు, రాజును ఎదిరిస్తారు, ఎదిరించారు కదా. అందుకే కదా రాజరిక వ్యవస్థ వైపు ప్రజాస్వామిక వ్యవస్థ వచ్చింది. నిన్న మొన్నటి దాకా నేపాల్లో రాజరిక వ్యవస్థ ఉంటే దాని మీద తిరుగుబాటు, ప్రజలు తెలుసుకుంటే ఆ రకమైన తిరుగుబాటు జరుగుతుంది. అందుకని ప్రజలు మూఢనమ్మకాల్లో ఉండాలనుకుంటారు. ఇప్పుడు మన మంత్రులు ముఖ్యమంత్రులు కూడా వాళ్ళ పని ఆ రకంగా ప్రజల్లో మూఢనమ్మకాలు ఉండాలనుకున్నప్పుడు ఇలాంటి, ఇప్పుడు మనం చూసినాం కదా మన ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆయుధ చండి యాగం జరిపి ఆయన నమ్మిండా నమ్మలేదా ఇంకోటి ఏందా అనేది వేరు, బట్ అట్లా జరపడం ద్వారా మీరు ఒక వైజ్ఞానిక అంశం గురించి వెళ్ళి మాట్లాడండి పైసా ఖర్చు పెడతారేమో, పెట్టరేంది వాళ్ళే అన్నారు చాలామంది. అంటే మనం లోతుగా మాట్లాడే మనం ఇంటర్నల్గా మాట్లాడే చెప్పలేం, కానీ వాళ్ళు ఓపెన్గా చెప్తారు. మీరు అధికారులు కానీ మంత్రులు కానీ చెప్తారు మీరు సైన్స్ గురించి అయితే మా దగ్గరికి రావద్దు సార్, ఏదన్నా సోషల్ సర్వీస్ యాక్టివిటీ ఉంటే రండి అన్నట్టుగా మాట్లాడతారు. సో ఆ రకమైన ఆలోచన ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు గతంలో కూడా ఒక ముఖ్యమంత్రి ఏదైంది తన అధికారం నిలబడడం కోసం అర్ధరాత్రి తాంత్రి ఇట్లాంటి క్షుద్ర పూజలు నిర్వహించారు అనే దానికి సంబంధించిన చర్చ కూడా జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది అనేది అదే అపోహ కూడా ఉంది. అంటే తన తానేదో మంత్రో ముఖ్యమంత్రో కావాలి, తన అధికారంలో ఉండాలనుకునే వాళ్ళు ఈ అపోహలు, ఏవైతే ఈ పురాణాలు ఇవన్నీ చదివి లేకపోతే ఇలాంటి కథలు చదివి అలా అది చేయడం ద్వారా తమకు అధికారం వస్తుంది, తమ అధికారం నిలబెడతాం, అంటే చనిపోయిన దాకా ఈ పీఠం శాశ్వతంగా ఉంటుంది మా అధికార పీఠం అనుకునే వాళ్ళు ఇలాంటి క్షుద్ర పూజల్ని పోషిస్తున్నారు. అందుకే ఇంకా అసలు ఈ మధ్య ఒకటి కొత్త తెలుస్తూ ఉంది, మా ప్రభుత్వాలేట గుప్త నిధులు ఉన్నాయని ఇలాంటి క్షుద్ర పూజలు జరిపి కర్నూలులోనే తవ్విచ్చారు కదా, కర్నూలులో తవ్విచ్చారు, ఇక్కడ కూడా రాచకొండ గుట్టల్లో తవ్వుతూ ఉన్నారంట, క్షుద్ర పూజలు జరిపి తవ్విస్తున్నారు అది కూడా. అంటే ప్రభుత్వాలే అఫీషియల్గా ఈ పనులు చేస్తున్న పరిస్థితికి వస్తూ ఉంది. అందువల్ల మూఢనమ్మకాలు పెంచి పోషించడంలో ఈ ప్రభుత్వాల పాత్ర చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అందులో భాగంగానే ఇలాంటివి జరిగి ఉండొచ్చు, లోపల ఏం జరిగింది ఏమిటనేది, ఆ పూజలు ఎట్లా జరిగినాయి ఏందనేది ఒక భాగము. బట్ పాలకులు మాత్రం ఈ సమాజంలో
మూఢనమ్మకాలు పెంచి పోషించి ప్రజల్ని ఆ మత్తులో ఉంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైట్, ఇది రెండు రకాల మత్తు. ఒకటి మూఢనమ్మకాల మత్తు, రెండోది మద్యం మత్తు. మనం గనక చూస్తే మొన్ననే ఇది ఈ పూజలు జరిగిన రోజు కనుక చూస్తే 2-3 రోజుల్లో ఈ రెండు రాష్ట్రాల్లో దాదాపు 1,000 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినాయి. రైట్, అంటే ప్రజల్ని మద్యం మత్తులో ఉంచడం, ఇటు మూఢనమ్మకాల మత్తులో ఉంచడం పాలకులు చేస్తారు. అట్లాగే తమ పీఠం శాశ్వతంగా కాపాడాలనే భ్రమల్లో ఇలాంటివి చేసుకుంటారు. రైట్, ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ద్రోణంరాజు రవికుమార్ గారు విజయవాడ నుంచి లైవ్లో ఉన్నారు. రవికుమార్ గారు చెప్పండి, ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో జరిగిన కార్యక్రమానికి సంబంధించి అక్కడ ఏం జరిగిందని అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అయితే ఇప్పటికే కొంతమంది మీద చర్యలు తీసుకున్నారు, తీసుకుంటున్నారు, ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఎందుకు మీరు అక్కడ ఏం జరిగింది, అసలు ఎందుకు ఎవరు చేసి ఉంటారు, ఇది ఏంటి మీ అభ్యంతరం ఏంటి దీని మీద? జగన్మోహన్ గారు, జగన్మోహన్ రాజు గారు వినిపిస్తోందా? చెప్పండి అమ్మా, చెప్పండి. జగన్మోహన్ రాజు గారు చెప్పండి. మీరు ద్రోణం రాజు రవికుమార్ అనే పాటి. రైట్ రైట్, జగన్మోహన్ రాజు గారు చెప్పండి. నమస్కారం అమ్మా. ఇప్పుడు అసలు చర్చ ఏంటో అసలు నాకు అర్థం కావట్లా. అంటే ఎందుకంటే ద్రగగుళ్ళో అపచారం జరిగింది, అపచారం జరిగింది కాబట్టి దాని మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందా లేదా మరి ఇలాంటివి జరగకుండా చూస్తుంది, చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి లక్షలాది కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం చూస్తుందా చూడదా అనేది ఇక్కడ ప్రశ్న. అయితే గత గడిచిన 2 రోజులుగా మీరు గమనిస్తే దేవాలయాల్లో రకరకాల పుకార్లు పుడుతున్నాయి, ఫుటేజ్లు వస్తున్నాయి. ఇది ఎవరు ఇక్కడ బయటకు వచ్చి బయట వ్యక్తులు ఎవరు కూడా పెట్టింది కాదు. ఇక్కడ శ్రీధరాచారి గారు చెప్పినట్టు ఇందాక ఒక మాట చెప్పారు ఆయన, ఎవరి బంధువో లేకపోతే ఆయన చుట్టమో ఆయన తమ్ముడో ఇక్కడ ఒక వాళ్ళు వెళ్ళడానికి కుదరదు, ఎవరన్నా అన్యులు వెళ్తే దాన్ని సంప్రోక్షం చేయాల్సిన పరిస్థితి ఆగమ శాస్త్రంలో ఉంది. ఆయన తమ్ముడైనా సరే, భార్య అయినా సరే, అన్నైనా సరే, కొడుకైనా సరే. మీరు తిరుపతిలో చూస్తే డాలర్ శేషాద్రి గారికి అంతరాలయం వరకే గర్భగుడిలోకి వెళ్ళే అర్హత ఉండదు. నేను కూడా అర్చకుండా నేను కూడా బ్రాహ్మణ్ణే అని చెప్పి లోపలికి వెళ్ళే పరిస్థితి ఉండదు. అలాగే ఇక్కడ వచ్చిన సిచ్యువేషన్ ఏంటంటే బదరీనాథ్ బాబు గారికి 32 మంది పరిచారకులు ఉన్నారు, దుర్గగుడికి సంబంధించిన వ్యవస్థ ఉంది, 110 మంది అర్చకులు ఉన్నారు. ఆయన అలంకారం చేయాలి అనుకుంటే ఆ టైంలో అర్చకులు ఆయనకి సహకరిస్తారు. ఎందుకంటే దేవాలయం మూసిన తర్వాత మళ్లీ తెరిచి శుద్ధి చేయటం అనే పరిస్థితి ఉండదు. శుద్ధి ఎప్పుడు చేస్తారంటే గ్రహణాలు వచ్చినప్పుడు, చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ వచ్చినప్పుడు, లేదా ఏదన్నా విపత్తు సంభవించి ఏదన్నా ప్రాణ నష్టం జరిగినప్పుడు శుద్ధి చేసే కార్యక్రమం చేపడతారు. అంతేగాని శుద్ధి చేయడానికి టైములు, వారాలు, వర్జాలు, మంగళవారం పూట శుద్ధి చేయడానికి సోమవారమే లెటర్ పెట్టుకోవటాలు, అసలు లెటర్ పెట్టుకోవాల్సిన పనే ఉంది? ప్రధాన అర్చకుడికి అక్కడ డ్యూటీ లేదు, ఆ టైం డ్యూటీ ఆయనది కాదు, అయినా ఈవోకి డ్యూటీ లెటర్ పెట్టుకున్నాడు. అర్చకుడు పని ఏంటమ్మా? రోజు అర్చకుడు పని ఏంటంటే అంతరాలయంలో గర్భగుడిలో ఆయన శుభ్రంగా ఉంచటమే ఆయన పని. ఆయన నిత్యకృత్యం కూడా ప్రతి ఈవోకి లెటర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే ఒక కాన్స్పిరసీ, ఒక కుట్ర జరిగింది. ఖచ్చితంగా క్షుద్ర పూజలు అని మేము అంటున్నా, తాంత్రిక పూజలు జరిగినాయి. క్షుద్ర పూజలు వేరు, తాంత్రిక పూజలు వేరు, అది గమనించాలి. క్షుద్ర పూజలు అనేవి శ్మశానాల్లో చేస్తారు, తాంత్రిక పూజలు అనేవి ఉగ్రదేవతలకు చేస్తారు. అయితే అమ్మవారు ఇక్కడికి వచ్చేపాటికి మహిషాసుర మర్దిని ఆదిశంకరాచార్య స్వామి ఇక్కడ తపస్సు చేసి ఆయన శక్తినంతా ధారపోసి అమ్మవారిని దుర్గాదేవిగా మార్చారు. కాబట్టి ఆ మూల విరాటుని మనకి ఇప్పటికి కూడా చూపించరు. కేవలం ప్రధాన అర్చకుడికి దేవ రహస్యాలన్నీ కూడా మనకు చూపించరు. అవి ప్రధాన అర్చకులకి, వంశపారంపరంగా వచ్చే అర్చకులకి మాత్రమే తెలుస్తాయి, మిగతా వాళ్ళెవ్వరికీ తెలియవు. అలాంటి విషయాల్ని పరిచారకులు, ఎవడో రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు, దేవస్థానానికి సంబంధం లేదు, 3 వ్యక్తులు, ఒకటి ఆయన లెటర్ పెట్టుకున్నాను అంటున్నాడు, వయసు భారంగా ఉండి ఆయన వయసు రీత్యా చేయలేనప్పుడు ఆయన విరమించుకొని వేరే వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఇవ్వాలి, అది ఆ అవకాశం ఇవ్వాల, ఆయనే అన్ని చేయాలని 1-3 పరిచారకులను పెట్టుకున్నారు. ఇక్కడ ఈవో గారు ఏం చెబుతున్నారంటే ఆయన లెటర్ పెట్టాడు, పరిచారకుడు కావాలన్నాడు, వయసు రీత్యా ఆయన ఓపకాయం వల్ల ఆయన కూర్చోలేడు, నుంచోలేడు కాబట్టి ఆయనకు ఒక మనిషిని కేటాయించామని చెప్పారు.
ఒక మనిషిని కేటాయించమన్నారు కానీ మూడు ముగ్గురిని కేటాయించామని చెప్పలేని పరిస్థితి కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఈవో గారి కోసం జరిగిందా, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల గురించి జరిగిందా, లేకపోతే ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల కోసం జరిగిందా అనేది మేమైతే చెప్పలేము. ఖచ్చితంగా ఇది నిగ్గు తేల్చాల్సిన పరిస్థితి ఏంటంటే పోలీస్ వారు ఎంక్వైరీ చేయాలి, ఇది నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే దుర్గమ్మ వారు పోలీస్ వారు ఆడపడుచు, సాక్షాత్తు దసరా ఉత్సవాల్లో ఆఖరు రోజున పోలీస్ వారు పైనుంచి ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి అమ్మవారు ఇక్కడ పోలీస్ స్టేషన్ లో నిద్ర చేస్తుంది. అది అనాథగా వచ్చే ఆచారం, బ్రిటిష్ కాలం నుంచి వచ్చే ఆచారం. ఈ ఆచారానికి వాళ్ళు విలువలు ఇచ్చి ఖచ్చితంగా ఇది నిష్పక్షపాతంగా జరగాలి. ఇక్కడైతే తాంత్రిక పూజలు జరిగినాయి, ఇది ఆగమ విరుద్ధం, కాబట్టి సంప్రోక్షణ చేయాల్సిన అవసరం ఉంది. తక్షణం ఈఓని విధుల నుంచి తొలగించాలి. అలాగే ఈఓకి సహకరించిన ప్రధాన అర్చకుడికి, అలాగే స్థానాచారి శివప్రసాద్కి, అలాగే శంకర్ శాండిల్యకి, అలాగే భవానీ అనే అతనికి ఎవరైతే చూపిస్తున్నారో ఆ ముగ్గురు వ్యక్తులకి, వీళ్లు కాకుండా తాంత్రికుల్ని కర్ణాటక నుంచి కేరళ నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు తీసుకొచ్చా అంటున్నారు. కాబట్టి వీళ్ళందరిని కూడా అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది, తక్షణం విధుల నుంచి తొలగించాలి, వీళ్ళ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. రైట్. దేవి గారు, దేవి గారు వినిపిస్తోందా? వినిపిస్తాం చెప్పండి. దేవి గారు చూస్తున్నాం కదా, ఇప్పుడు అమరావతిలో అది విజయవాడ నగరంలో బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిన తాంత్రిక పూజలు జరిగినాయి, రకరకాలుగా వస్తున్నాయి. ఈవో గారి కోసమో లేకుంటే ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన వాళ్ళ కోసమో ఏ మొత్తానికి అక్కడ తాంత్రిక పూజలు జరిగినాయి. మొత్తం అసలు ఇటు స్వరూపానందాచార్యులు స్వామి కానీ అదేవిధంగా అనేక మంది అక్కడ తాంత్రిక పూజ లేదా కవచం మీద అమ్మవారి కవచం కదిలింది, మొత్తం అరిష్టం జరుగుతోంది అని చెప్పి ఈ దుమారం అంతా చూస్తూ ఉన్నాం. ఏంటి అంటే నిజంగా శక్తి అనేది ఒక్కో పూజకి ఒక్కో రకంగా స్పందిస్తుందంటారా, దైవం ప్రపంచమంతా విశ్వమంతా వ్యాపించుందని అంటుంటారు కదా. దైవం అంటూ ఉంటే ఏదో ఒక సినిమాలో కమల్ హాసన్ డైలాగ్ చెప్తాడు, దేవుడు లేనని నేను ఎక్కడ అన్నాను, ఉంటే బాగుంటుంది కదా అన్నాను అని చెప్పి. సరే, అవన్నీ ఇప్పుడు మనం వాస్తవాల గురించి కంటే నమ్మకాల గురించి మాట్లాడుతున్నాం. ఆ దేవాలయానికి ఏమన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండుంటే తప్పనిసరిగా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వైలేట్ అయితే ఎందుకు వైలేట్ అయినాయి, దానికి కారణం ఎవరు అనేది తప్పనిసరిగా ఎంక్వైరీ చేయాలి. అయితే ఆ రూల్స్ వైలేషన్ని శాసించిన వాళ్ళు నిజంగానే ఆయన ఎవరో అన్నట్టుగా అది ప్రభుత్వము, ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవాళ్ళు చేస్తుంటే పోలీసులు నిష్పక్షపాతమైన విచారణ జరిపే అవకాశమే లేదు. కాబట్టి ఇక మనం రెండో విషయం మాట్లాడదాం. ఆ రెండో విషయం ఏంటి అంటే దేవుడు అంతా ఉంటాడు, దీనివల్ల ఏమన్నా జరుగుతుందా? ఏమండి, దుర్గాదేవి అంత శక్తివంతురాలైన దేవత కదా, ఇలాంటి తాంత్రిక విద్యలు గట్రా జరిగితే ఆవిడే తిప్పికొట్టగలదు కదా, ఆ పవిత్రత శాంక్టిటీ ఏమున్నా ఆవిడ కాపాడుకోగలదు కదా. అంత శక్తిపూర్వకమైన మనిషి మహిషాసురమర్దిని, దుర్గాదేవి ఆ తర్వాత కాలంలో ఏమైనా ఆవిడ ఆలయ పవిత్రతను ఆవిడ కాపాడుకోలేదా? మనందరం ఎందుకు పరుగులు తీయడం? నేను ఓన్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వైలేట్ అయితే చూడమంటున్నా, అంతే తప్ప. ఇప్పుడు రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, దేవతల్ని నమ్మడం అనేది వాళ్ళ వాళ్ళ విశ్వాసాలకు సంబంధించిన విషయం, దాని మీద నేను ఇప్పుడు మాట్లాడను. కానీ ఒకవేళ దుర్గాదేవి అంత శక్తివంతమైన దేవత అయినప్పుడు పవిత్రతను ఆవిడ కాపాడుకోగలదు కదా, ఆవిడకి ఇష్టం లేకపోతే ఈ పూజలను ఆవిడ ప్రతిఘటించేది కదా. మనం మానవ మాత్రలం దాని గురించి ఎందుకు బాధపడాలి? ఒకటి. తరువాత విషయం ఏంటంటే అసలు మనం అర్థం చేసుకుంటే చరిత్రలో వైదిక ధర్మాన్ని నెత్తికెత్తుకున్నప్పుడు మొత్తం ఏవైతే స్థానిక అమ్మదేవతలు, ఇప్పుడు దుర్గాదేవి కూడా ఒక అమ్మదేవత, అట్లాగే కాళికాదేవి కూడా అమ్మదేవత, ప్రతి ఊరి పొరిమేళల్లో ఉండే స్త్రీ దేవతలందరూ అమ్మదేవతలు, అంటే పక్కా ట్రైబల్ దేవతలు. ఈ పక్కా ట్రైబల్ దేవతలు నీటి వనరుల ఒడ్డున కానీ, చౌరాస్తాల్లో కానీ, లేకపోతే కొన్ని కొండ ప్రదేశాల్లో కానీ ఉంటారు. వీళ్ళందరికీ జంతు బలి ఇవ్వటం, వీళ్ళు ఒక ఫెరోషియస్, ఒక ఉగ్ర రూపంలో ఉండటం చాలా సర్వసాధారణమైన విషయం. ఎందుకంటే వీళ్ళు బ్రాహ్మణులు తర్వాత కాలంలో సృష్టించిన దేవతల మాదిరిగా
విష్ణువుకి భారీగా ఉన్నా లేకపోతే సార్ ఇలాంటి మీక్ అండ్ సబ్మిసివ్ దేవతలు కాదు. దీన్ని చరిత్రలో కొశాంబి కానీ చరిత్ర ఎన్షియంట్ హిస్టరీ రాసిన వాళ్ళందరూ చాలా స్పష్టంగా చెప్పారు. వీళ్ళందరూ కూడా చాలా తరువాత కాలంలో మాత్రమే ఈ వైదిక ధర్మం ఆమోదించింది. దీంట్లో ఈ తాంత్రికత్వము, ఈ తాంత్రికత్వంలో వామాచారాలు ఇవి చాలా స్పష్టంగా యజుర్వేదంలో కనపడతాయి, అంతవరకు కనపడవు. ఆ తరువాత వీటిని రిఫర్ చేసినప్పుడు కూడా వామాచారాలు, బౌద్ధం, జైనం, రకరకాల స్థానిక పూజలు దేవతలతో పాటుగా శాక్తేయం అనేదాన్ని, అంటే శివుడికి సంబంధించిన ప్రతిదాన్ని కూడా భూతగణాలతో కలిపి చూడడం అనేది ఒక శాఖాపరమైన ఆలోచన. సో వైదిక బ్రాహ్మణత్వం కాస్మిక్ గాడ్స్ని, అంటే శివుడు, విష్ణు, బ్రహ్మ వీళ్ళని పైకెత్తే క్రమంలో స్థానిక జాతులు ఆరాధిస్తున్న అమ్మదేవతల్ని క్షుద్రదేవతల కింద, ఈవిల్ స్పిరిట్స్ కింద ముద్ర వేశారు. ఇది ఒక క్రమం, ఇది ఒక సమాజంలో జరిగిన ఒక క్రమం. ఈ నేపథ్యంలో మీరు చూస్తారు ఇప్పుడు మన గ్రామ పొలిమేరల్లో ఉండే దేవతలే కాదు, ఫేమస్ ఆలయాలన్నింటిలో కూడా ఈ అమ్మదేవతలు ఎవరైతే ఒకప్పుడు ఉగ్రస్వరూపిణులుగా ఉండేవాళ్ళో వీళ్ళందరికీ ఫేస్ లిఫ్ట్లు ఇచ్చి గ్లామరస్గా తయారు చేయడం చూస్తున్నాం మనం. అంటే వీళ్ళని బ్రాహ్మణైజేషన్, వైదికైజేషన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు శంకరాచార్యుల వారు మహిషాసురమర్దిని ఉగ్రస్వరూపిణిని సౌమ్యమూర్తిగా మార్చారని అంటున్నారు. అవన్నీ పక్కన పెడతాం, కానీ వాస్తవం ఏంటంటే ఈ అమ్మదేవతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వామాచారాలతోనూ తాంత్రిక పూజలతోనూ క్షుద్రత్వాలతోనూ, క్షుద్రత్వం అని ఎవరు పిలిచారు, ఏది క్షుద్రత్వం ఏది కాదు ఎవరు తేలుస్తారు, చండీయాగం చేయడం లేకపోతే సోమయాగం చేయడం లేకపోతే అశ్వమేధ యాగం చేయడం, ఇంద్రుడికి బలులు ఇవ్వడం, అక్కడ రకరకాల బలులు ఇచ్చిన తోలు పటాకాలను కట్టుకుని యజ్ఞోపవీతాలని చెప్పడం, ఇవన్నీ వామాచారాలు రక్తబలులతో కూడినవి కాదా? బౌద్ధం వచ్చిన తర్వాత వైదిక మతం అంతా శాకాహారంగా మారిపోయిన తర్వాత రక్తబలుల్ని కోరే స్థానిక దేవతలందరినీ పట్టుకొని వాళ్ళని క్షుద్రదేవతలు, ఈవిల్ స్పిరిట్స్, వీళ్ళు బలులు కోరుతారు అని చెప్పి వాళ్ళని వైల్డ్గా చిత్రించటం, ఇది ఎంతవరకు కరెక్టు? దీన్ని ఇంత ఆధునిక కాలంలో నమ్మడం ఎంతవరకు కరెక్టు? దాన్ని భుజాన్ని వేసుకొని ఏదో అరిష్టాలు జరిగిపోతుందని గుండెలు బాదుకోవడం ఎంతవరకు కరెక్టు? ఇక తర్వాత మనోభావాలు గాయపడటానికి సంబంధించింది, ఇప్పుడు మన దేశంలో ఈ మధ్యకాలంలో ప్రతిదానికి మనోభావాలు గాయపడుతున్నాయి, అయిన దానికి కాని దానికి గాయపడుతున్నాయి, విమర్శిస్తే గాయపడుతున్నాయి, కానీ వాళ్ళు మాత్రం ఎవరినైనా తిట్టడానికి సిద్ధం అవుతున్నారు. కాబట్టి గాయపడిన మనోభావాల గురించి మనం ఏం మాట్లాడక్కర్లేదు. మాట్లాడాల్సింది ఇంత స్థాయిగా మనం ఇంత మూర్ఖంగా ఆలోచించి ఈ చిన్న విషయాన్ని ఇంత ఓవర్ బ్లోప్ చేయాలా? అసలు ప్రభుత్వాలు ఇట్లాంటి విషయాలకి ఇంత ప్రాధాన్యతలు ఇవ్వటం అవసరమా? మంది అసలు లౌకిక రాజ్యమేనా? ఒక ముఖ్యమంత్రి చండీయాగం చేస్తాడు, మరో ముఖ్యమంత్రి 1వ తారీఖున ఆశీర్వచనాలు తీసుకుంటాడు, ఏంటిది నడుస్తోంది? వాళ్ళ వ్యక్తిగత విశ్వాసాలు వ్యక్తిగతంగా పాటించాలి, అంతేగాని దాన్ని ప్రభుత్వ చర్యల కింద తయారు చేస్తే ఈ దేశంలో రాజ్యాంగానికి ఏమైనా విలువ ఉందా, ఆర్టికల్ 51కి ఏమన్నా విలువ ఉందా అని అడగాల్సి ఉంటుంది. ఈ రోజు గుడి తెరవడం మళ్ళీ అని అనేది కరెక్ట్ కాదు. ఎందుకు తెరిచారు జగన్మోహన్ రాజు గారు ఒక్క నిమిషం అనేది ఒక చర్చ, ఖచ్చితంగా అది ఎందుకు తెరిచారు అనేది ఎంక్వైరీ జరుగుతూ ఉంది. తెరిచిన కారణాలు బయటికి రావాలి, అదేవిధంగా వెనక ప్రభుత్వ పెద్దలు ఎవరన్నా ఉంటే అది కూడా బయటికి రావాలి, చట్టం నిష్పక్షపాతంగా పనిచేయాలి. కానీ ఒక బాధ్యత గల పీఠాధిపతులకు, ఎందుకంటే వాళ్ళు చెప్పేది నిజమే అంటే ఏదన్నా జరుగుతుందేమో అని ప్రజల్లో ఒక భయాందోళన ఉంటది కదా. వాళ్ళు చెప్పారండి, చెప్పారు కదండి, కవచం కదిలిచ్చారు, ఇంకేముంది, అమ్మవారి శక్తులు అన్ని కూడా స్పందించింది. అవును, ఒక ఆయనే, ఇంక ఎవరు కూడా రాలేదు బయటకు, కవచం కదిలిచ్చారు, అమ్మవారి శక్తులు అన్ని కూడా మారిపోయినాయి, మొత్తం అరిష్టం జరుగుతుందని చెప్పారు కదండి. అంటే మారిపోయే అవకాశం ఉందా? ఒక్క సెకండ్ దేవి గారు, శ్రీధరాచార్య గారు, దేవి గారు మాట్లాడారు, ఇప్పుడు చెప్పండి. దీంట్లో కొన్ని కోణాలు మానేస్తున్నాం. మూల విరాట్టును వదిలేసి ఉత్సవ విగ్రహాల వెనకాల పరిగెత్తొద్దు. మూల విరాట్లు ఎవరు? ఎవరైతే ఈ గుడి నిబంధనలన్నీ
అధిగమించడానికి అతిక్రమించడానికి పర్మిషన్ ఇచ్చారు. ఒక పక్కన సిఇఓ చాలా స్ట్రిక్ట్ గా ఏవో ఆర్డర్స్ జారీ చేసిన విధం వాళ్లే చెప్తున్నారు. రెండో వైపున ఇదంతా బయటకు వచ్చిన తర్వాత కొన్ని లెటర్స్ వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకునే క్రమంలో కొన్ని లెటర్స్ బయట పెడుతున్నారు. ఇదంతా చూస్తా అంటే ఒకసారి ఇది బయటికి రాగానే చాలా ఎక్కువ తొందరపాటుతో ఒక ఎంక్వైరీని వేయడం, పాలకవర్గం ఏదైతే ఉందో దాన్ని మార్చి పాడేస్తాం స్టేట్మెంట్ బయటికి ఇస్తే అని హెచ్చరికలు జారీ చేయడం, ఇదంతా ఏమిటి అంటే ఒకవేళ అత్యున్నత స్థాయిలో ఉన్నవాళ్ళు వాళ్ళ మూర్ఖత్వం కొద్దీ తాంత్రిక పూజలతో ఏదో అధికారాలు నిలబడతాయనే మూర్ఖత్వం వాళ్ళకు ఉంటే ఆ పూజలు చేయకూడదనే నిబంధనలు తెలిసినప్పుడు ఈ దేశంలో జరిగేదేంటి అంటే చాలా స్పష్టంగా ఏ రకమైన రిటర్న్ ఆధారాలు ఆదేశాలు ఇవ్వకుండానే వాళ్ళు మౌఖికంగా ఆర్డర్స్ జారీ చేస్తారు. ఈ దేశంలో జరిగే పనులన్నీ అట్టే జరుగుతాయి అధికారంలో. కాబట్టి ఇప్పుడు ఎవరిని బకరాలు చేయదలుచుకున్నారు అనేది ప్రశ్న. అక్కడ ఉండే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్నా లేకపోతే అక్కడ ఉండే అర్చకుల్నే ఎవరిని బలిపశువులు చేయబోతున్నారు? కాబట్టి మనం ఈ ప్రశ్నలు అడిగే ముందు అసలు ఈ వీటిని అతిక్రమించే ధైర్యం అక్కడ ఉండే ఎగ్జిక్యూటివ్ కానీ లేకపోతే అక్కడ ఉండే అర్చకులకు కానీ ఉందా? వాళ్ళు ఎవరినన్నా ఎలో చేశారా? వాళ్ళ వ్యక్తిగతంగా అంత ధైర్యం ఉందా? వాళ్ళకి అంత అంత ఫేమస్గా ఉండే గుడిలో చేయగలిగిన ధైర్యం ఉంటుందా? చాలా స్పష్టంగా ఏదో పెద్ద చేతులు ఉండి ఉంటాయి. ఆ పెద్ద చేతులు ఉన్నప్పుడు వీళ్ళు బకరాలుగానే మిగులుతారు. కాబట్టి పదే పదే అక్కడ జరిగిన టెక్నికల్ ఫాల్ట్స్ ఏంటి అని ఆలోచించే ముందు మనం ఇది కూడా ఈ కోణం కూడా ఆలోచించాలి. రేపు తప్పనిసరిగా కొన్ని ఆధారాలు మిస్ అవుతాయి, కొన్ని సీసీటీవీ ఫుటేజీలు మిస్ అవుతాయి. అక్కడ లోపల గర్భగుళ్ళో ఎవరి పేరు మీద ఆ తాంత్రిక పూజలు జరిగాయో ఆ పేర్లు ఎప్పటికీ బయటికి రావు. కొంతమంది బాధితులు మాత్రం అక్కడ మిగులుతారు. కాబట్టి ఈ మూర్ఖత్వాలు పక్కన బారేసి దేవతలు దేవుళ్ళు వాళ్ళని వాళ్ళు రక్షించుకోలేరు, మనం వాళ్ళని వాళ్లే దేవతలైనప్పుడు వాళ్ళకి శుద్ధులు వాళ్ళని ప్రోక్షణాలు చేయడాలు ఇవన్నీ ఏమిటండి ఆచారాలండి అవి? రెండోది ఎవరి ఆచారాలైనా చెప్తున్నాను నేను. కాబట్టి కొంతమంది బలి పశువులు కాకుండా చూడడం ఎట్లాగా? రెండోది ఎవరికన్నా ఇబ్బందిగా ఉంటే అవేమిటో ఉంటే అవి ముగించి భవిష్యత్తులో ఇట్లాంటి మూర్ఖత్వాలు అక్కడ జరగకుండా ఎట్లా చూడాలనేది ఆలోచించడం మంచిది. అట్లా కానప్పుడు ఏమవుతుందంటే చేసిన వాళ్ళు చేయించుకున్న వాళ్ళంతా బాగానే ఉంటారు, మధ్యలో కొంతమంది మాత్రం బలైపోతారు. నిబంధనల ఉల్లంఘన జరిగితే ఈ స్థాయిలో దుర్గగుళ్ళో పక్కనే రాజధానిని అధికార పీఠాన్ని పెట్టుకొని వాళ్ళ సొంతంగా చేసేంత దమ్ము ధైర్యం వాళ్ళకు ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. కాబట్టి ఉల్లంఘన జరిగింది అంటే ఉల్లంఘనలు ఏ స్థాయిలో జరిగినాయో అక్కడ కూర్చున్న వాళ్ళు ఏమన్నా చెప్పగలరా? ఎవరెవరి చేతులు పెద్ద చేతులు ఉన్నాయో చెప్పగలరా? కాబట్టి ఈ టెక్నికాలిటీస్ మీద ఈ చిన్న చిన్న నిబంధనల అతిక్రమణల మీద ఇంత సుదీర్ఘమైన చర్చ జరపడం కంటే అసలు ఈ తాంత్రిక పూజలు క్షుద్ర పూజలు ఈ రకమైన వ్యవహారాలు ఈ మూర్ఖత్వాలు పరిపాలించే వాళ్ళకు ఉండడం కరెక్టా? ఈ అరిష్టాల గురించి మాట్లాడడం కరెక్టా? ఏ రకమైన సందేశాలు మనం ఇస్తున్నాం అంటే మరింత మూర్ఖత్వంలోకి ప్రజలను దించదలుచుకున్నామా అనేది మనం మాట్లాడడం మంచిది. రైట్ శ్రీధరాచార్య గారు, ఈ నిబంధనలు చర్యలు ఇవన్నీ పక్కన పెడితే ఈ అసలు అంటే ఈ పూజ చేయడం ద్వారా అధికారం నిలబడుతుందనే ఒక మూర్ఖత్వం ఒకటి అంటే బయటకు వస్తున్నది దీని ప్రకారం. రెండోది ఇలా చేయడం వల్ల మొత్తం రాష్ట్రాలకు ఏదో జరిగిపోతుంది, అరిష్టం జరిగిపోతుంది అని చెప్పి ఒక భయాందోళనలకు గురి చేయడం, ఈ రెండు కరెక్ట్ అంటారా? సత్సమాజ స్థాపనకు సామాజిక న్యాయానికి దేవాలయం ఒక మార్గం. అన్ని కులాల వాళ్ళకు అన్ని బంధాల వాళ్ళకి అన్నం పెట్టేదో విధంగా పని కల్పించి అన్నం పెట్టేది దేవాలయం. ఆ దేవాలయానికి దేశానికి క్షేమం జరగాలంటే కొన్ని వేల దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు దిక్కులేవు, అర్చకులకు జీతం లేదు, పోషణ లేదు, దేవుడి ఆస్తులన్నీ అన్యాక్రాంతం అవుతుంది, కబ్జ చేసేవాడు వారు తెచ్చుకొని ఆర్డీవాన్ని పట్టుకొని వారు తెచ్చుకొని ఆ తర్వాత అమ్ముకుంటున్నాడు, విచ్చేవిడిగా సాగుతుంది. దీనికి అవన్నీ పట్టించుకోకుండా అవన్నీ పక్కకు పెట్టేసి ఏమి ఒక కొన్ని వాటిని పట్టుకొని పాకలాడితే సమాజం బాగుపడదు. నేనేమంటానంటే ఇవన్నీ చెప్తున్నారు కదా, యజ్ఞం యాగశాల తగబడిపోతున్నాడా? చాలా మంచిదని చెప్తారు కొంత పెద్ద మనుషులు.
చిన్న ఒక అగరబత్తి అంటుకుంటే వస్త్రం మనం కట్టుకోము. యాగశాస్త్ర అగరబత్తి మంచి అని చెప్తారు సో కాల్డ్ సోడో ఇంటలెక్చువల్స్. నేనేమంటానంటే సమాజ హితం కోరి నువ్వు నాకు పూలదండ చేస్తావు, సాధగొప్తావునో, దక్షిణ ఇస్తావు అని చెప్పకూడదు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, ప్రియంగా చెప్పండి, ప్రేమ చెప్పండి, ఆయన తప్పని చెప్పండి, చెప్పి తప్పు జరగకుండా కాపాడండి. అవన్నీ వేయకుండా దేశం అరిష్టం కావడం కారణం వాళ్ళ గుళ్ళే. ఎందుకంటే వెనకటి వాళ్ళేమో కోట్ల కోట్ల డబ్బు అంది ఇచ్చేసి అన్నీ ఇస్తే ఈవేళ వాటికి ధూప వైద్యాలు దిక్కు లేవు, పూజలు లేవు, పురస్కారాలు లేవు, చేసే అర్చకులు జీతం దిక్కు లేదు. వాడికి వాడు లక్ష రూపాయల టికెట్లు కట్ చేస్తారు ఈ వాళ్ళు కూర్చొని గుళ్ళల్లో క్లర్కులు కూర్చొని. ఆ దేవునికి అర్చన తులసి ఉండదు, పూలు ఉండవు. మధ్యాహ్నం రాజభవానికి అన్న నైవేద్యం ఉండదు. వాళ్ళు పెట్టే పులిహోర పెట్టి లేకుండా లేదు. ఇప్పుడు ఈ ఎండమెంట్ వచ్చిన తర్వాత ఏమైంది, అంతకుముందు పొద్దున 7:00 to 8:00 స్కూల్ గంట కొట్టగా పిల్లలు వచ్చేసిన తర్వాత దద్దీరం పొంగలు వేసుకొని స్కూల్కి పోతుంటారు. ఇప్పుడేది ప్రసాదం అమ్ముకోవాలి, నా వడలు అమ్ముకోవాలి, ఇడ్లీ లడ్డు అమ్ముకోవాలి, పులిహోర అమ్ముకోవాలి. ఇదేం దౌర్భాగ్యం. వెనకటికి ఎప్పుడు కూడా అన్నం అమ్మలేదు, నీళ్ళు అమ్మలేదు, భూమి అమ్మలేదు. విచ్చలవిడిగా అమ్మి మొత్తం సమాజాన్ని నాశనం చేస్తున్నారు. కనుక పాలకులకు జ్ఞానం కలగాలి. ఇంకొకటి ఈ గుళ్ళని వదిలిపెట్టి ఇవి కొంతమంది మఠ అందరాన్ని అన్నాను, కొంత న్యాయంగా ధర్మంగా పాలించే మఠాధిపతులు కూడా ఉన్నారు. కొందరేమో దే ఆర్ రన్నింగ్ ప్యారల్ టెంపుల్స్, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ ప్రాపర్టీస్. ఇది అవసరం అవన్నీ. అదే అన్ని గుళ్ళు బాగు చేయండి, శిల్పకళ ఉంది బాగు చేయండి, నృత్యము, సంగీతము, నాటకము, హరికథలు, బుర్రకథలు ఎక్కడ పోయి అన్ని కూడా ఇవేం దిక్కులేవు. పనికి అని బాధంతో మనం కాలం వృధా చేయడం కంటే లెట్ అస్ బీ కన్స్ట్రక్టివ్, రిపేర్ ఆల్ టెంపుల్స్, లెట్ అస్ నాట్ లూజ్ అవర్ కల్చర్ అండ్ హెరిటేజ్. ఎన్ని ఉన్నాయి కదా, ఒకటి కాదు కదా. పందిరేస్తే మేదరానికి అన్నాము, అట్లా పసుపు అమ్ముకునే వాడికి పూలు, పళ్ళు, తామరపాకులు, సామాజిక న్యాయం ఉపన్యాయం చెప్తే ఎలక్షన్ ముందు గప్పాలు కొడుతు కాదు, ఆచరణాత్మకంగా మనం అందరం ప్రయత్నిస్తే అవుతుంది. ఆదర్శంగా ప్రయత్నం ఉండాలి. గుడి ఎప్పుడు కూడా ఆదిపత్య భావజాలానికి నిదర్శనంగా ఉంది ఉంది తప్ప సామాజిక న్యాయం అక్కడ ఎప్పుడు లభించలేదు. ఇప్పటికే ఆయన అన్నారు కాబట్టి నేను ఆ పాయింట్ ఇప్పటికీ దేశంలో మీరు రెండు నేను చూపెడతాను. ఇప్పటికీ దేశంలో ఆ గుడిలోకి ప్రవేశం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాని గురించి పోరాటం అపవాద్ కాదండి. రమేష్ గారు, రమేష్ గారు, జరుగుతున్న వాస్తవాన్ని అదరగొడితే పోదు. అట్లా ఎందుకు వస్తున్నారు, జరుగుతుంది. నాతో వస్తారా, నేను చెప్తా, దళితులు గుళ్ళోకి వస్తే గుడిని పూజ చేయకుండా పడవ పెట్టిన గుళ్ళు చూపెడతాను నేను, మీరు రండి నాతోటి. ఎందుకు అదన కొడతారు, వాస్తవాన్ని వాస్తవంగా గుర్తిద్దాం, దాన్ని తప్పెట్లా సరి చేసుకోవాలి ఆలోచిద్దాం, ఎందుకంత ఆవేశం. వాస్తవం ఏంటంటే ఇది లేదు, ఈ దేశంలో ఇప్పటికీ లేదు. అది ఆధిపత్యానికి నిదర్శనంగానే కనపడతాం. అది మీరు ఇప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళే అన్నారు కదా, మామూలు భక్తులు పోతే ఎట్లుంటుంది, విఐపీ పోతే ఎట్లా ఆపుతారు, గంట ఎట్లా ఆపుతారు, మనకి ఒక్క నిమిషం లాగి ఇక్కలు పడేస్తారు కదా గుళ్ళు, అవన్నీ ఉన్నది కదా, అది ఆధిపత్యం కనపడుతుంది కదా, కళ్ళ ముందు కనపడేది కదా. ఇవాళ మీరు ఆధిపత్యం లేకపోతే అర్ధరాత్రి నిబంధనలు ఉల్లంఘన ఎట్లా జరుగుతుంది గుళ్ళు, ఉత్తైన అదరగొడితే ఎందుకు, అది అన్ని రకాల ఆధిపత్యాలకు అది నిదర్శనం. అక్కడ ఉంది, ఇప్పటికీ అది ఉంది, అది ఒక భాగం. కాబట్టి అది ఆధిపత్యాలకు నిదర్శనంగా ఉంది కానీ సామాజిక న్యాయానికి నిదర్శనంగా లేదు. రెండో అంశం ఇక్కడ జరిగిందాన్ని మనం మాట్లాడుకుంటే నిబంధనల ఉల్లంఘన జరిగిందా లేదంటే స్పష్టంగా జరిగింది. ఎందుకు జరిగింది, ఎవరు చేసిండ్రు అనేది చర్చ జరగాలి. వాస్తవంగా ఇట్లాంటి అనేక రకాల ఘటనలు ఒక గుళ్ళోనే కాదు, ఎక్కడ బయట ఏది జరిగినా కూడా ఒక అధికారిని ఏదో ఒకటి, ఒక మంత్రో ముఖ్యమంత్రో ఎవరో ఒకళ్ళు అక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు మౌఖికంగా ఆదేశాలు ఇస్తారు, వీళ్ళు అమలు చేస్తారు. ఆ తర్వాత ఏదన్నా ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఎంక్వైరీ కమిషన్ వేసి చిన్న వాళ్ళని బలి పశువులు చేస్తారు. ఇక్కడ ఓపెన్గా మనం మాట్లాడుకుంటే నిన్న మొన్న మీడియాలో జరుగుతున్న చర్చ ఏంటంటే ఒక అంటే అక్కడ ముఖ్యమంత్రి గారు తనయుడి కోసము ఆయన ముఖ్యమంత్రి కావాలని లేదా ఆయన జీవితాంతం ముఖ్యమంత్రిగా కుటుంబమే ముఖ్యమంత్రిగా కొనసాగాలి, ఇది ప్రజాస్వామ్యంలో కోరుకోదగ్గది కాదు. ఇది వారసత్వ రాజకీయాలు కానీ అంటే వాళ్ళు స్వేతగా టాలెంటెడ్ ఉండి రావచ్చు, కానీ ఇలా పక్కదారుల నుంచో రావడము, కండు తండ్రి ఉన్నాడు కాబట్టి కొడుక్కి మళ్ళా అధికారాన్ని కట్టబెట్టడం, దానికోసం పూజలు జరపడం, ఇలాంటి నిబంధనలు ఉల్లంఘించి పూజలు జరిపించడము, అధికారులను బలి పశువులు చేయడం ఇది సరైనది కాదు. అందుకే వాస్తవాలు బయటికి రావాలి. ఇప్పుడు వాస్తవాలు ఎట్లా బయటకు వస్తాయి, పెద్దవాళ్ళు ఇవన్నీ ఉన్నప్పుడు వీళ్ళు ఇంత తొక్కిడి చేసినప్పుడు వాస్తవాలు బయటికి రావు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలోనే ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ఒక
ఒక చర్చ జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు ఎప్పుడు బయటికి రావాలి ఇది? నిజంగానే ఈ బలి పశువులుగా భావించబడుతున్న వాళ్ళు ఎవరైతే ఈరోజు సస్పెండ్ అవుతున్నారో, ఎవరి మీద అయితే ఎంక్వైరీ జరుగుతూ ఉందో, ఆ ఆచార్యులు కానీ ఆ ఈఓ గారు కానీ అసలు జరిగిన వాస్తవాన్ని వాళ్ళు ధైర్యంగా బయట పెట్టాలి. ఇప్పుడు ఆచార్యులు మీరు నిజంగానే సత్యాన్ని చెప్తాము, నిజాన్ని చెప్తాము, సత్యమే ఇది అని చెప్పి మీరు రోజు నమ్మక నమ్మి విశ్వాసంతో ఉండి పూజలు చేసేవాళ్ళు కదా, ఎవరు మిమ్మల్ని ఆ రాత్రి తీసుకెళ్ళమన్నారు, ఎవరి పేరుతో ఆ పూజ జరిగింది, ఎవరి పేరుతో జరిగింది, ఎవరు చేయమన్నారు, ఎందుకు చేయమన్నారు, చేసి మీ నిజాయితీని మీ సత్యలతను నిలబెట్టుకొని మీ భవిష్యత్తులో ఇంకెవరు కూడా ఇలాంటి పశువులు బలి పశువులు కాకుండా ఉండాలంటే ఒక సంకేతాన్ని పంపండి సమాజానికి. అది అర్చకులకి అట్లాగే ఈవో గారు ఆ పని చేయాలి. చేసి దాని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు, ఈ నిబంధనల ఉల్లంఘన కారకులు ఎవరు, ఈవో అంత ధైర్యంగా ఎందుకు వచ్చింది, అట్లాంటి ఒక రాజధాని నగరంలో ఒక పెద్ద అంత పెద్ద గుడి తిరుపతి తర్వాత అదే కదా విజయవాడ అనుకుంటాం కదా, అక్కడ ఆ రాష్ట్రంలో మరి అంత పెద్ద గుడికి ఈవోగా ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత నీ మీద ఏదో చర్య జరిగి మీరు బయటికి పోయే పరిస్థితి రాకుండా వాస్తవాల్ని ఇప్పటికైనా అధికారులు బయట పెట్టాలి. అధికారుల పని అది. ఎట్లాగూ పూజారులుగా మేము నిలబడ్డదే అక్కడ మా పని అది, మేము దైవం మీద విశ్వాసంతో ఉన్నాం, అమ్మవారి మీద విశ్వాసంతో ఉన్నాం అనుకునే వాళ్ళు, సత్యం కోసం నిలబడతాం అందుకోసమే పూజలు చేస్తాం అనుకునే వాళ్ళు ఎందుకు ధైర్యంగా బయట పెట్టరు? బయట పెట్టాలి. మీ ఉద్యోగం ఉంటుందా? ఉంటుంది. ఊరుతుందా? ఎస్, మీరు సత్యం కోసం నిలబడ్డాను నిలబడి రండి. అది చేస్తారా? అది చెయ్యకుండా మీరు తలంచుకొని ఉండి ఇట్లనే పైన అధికారులు లేదా ఎవరో పాలకులు మా మీద ఒత్తిడి చేసినా మీ తప్పులు ఇట్లనే చేస్తాం, పొరపాట్లు ఇట్లనే చేస్తాం, నిబంధనలు ఉల్లంఘిస్తాం, మా ఉద్యోగం బాగుంటే చాలు, మాకు వచ్చేది వస్తే చాలు అనుకుంటే అప్పుడు మీరు విశ్వాసాల గురించి, సత్యం గురించి, ధర్మం గురించి, న్యాయం గురించి మాట్లాడే నైతిక అర్హత. రైట్, జగన్మోహన్ రాజు గారు, జగన్మోహన్ రాజు గారు చెప్పండి. రమేష్ గారు అంటున్నారు నిజంగానే ఒక సత్యం కోసం లేదా అమ్మవారి మీద ఒక నిజమైన విశ్వాసంతో అక్కడ నిత్యం పూజలు చేసే వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఏం జరిగింది అనేది ధైర్యంగా బయట పెట్టాలి, ఎందుకంటే ఆ విశ్వాసము అమ్మవారికి నిజమైన సేవ చేసే వాళ్ళు ఖచ్చితంగా బయట పెట్టాలి. ఏం జరిగిందో చెప్పాలి అని అనేది ఇక్కడ అంటా ఉన్నారు. దీన్ని ఏమంటారు? నేను అనేది కూడా అదే, ఒక దేవస్థానానికి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఐఏఎస్ స్థాయిలో ఉన్న అధికారిని ఆవిడ అన్ని అబద్ధాలు ఆడుతుంటే ఎవరి నిజం చెప్తారు? ఇప్పుడు ఎవరి కోసం ఆవిడ ఈ దాపరికం చేస్తుందో కూడా తెలియాలి. ఇప్పుడు అలాగే అంతరాలయం గర్భగుడిలో ఫుటేజ్లు మాత్రమే 20 నిమిషాలు మాత్రమే చూపిస్తున్నారు, దాదాపుగా 1 గంట వరకు జరిగిందంటున్నారు. ఈ అర్చకులందరూ కూడా ఎట్నుంచి వచ్చారు? వాళ్ళు ఘాట్ రోడ్లో వచ్చారా, మెట్ల మీద నుంచి వచ్చారా, లేకపోతే లిఫ్ట్ లో వచ్చారా? ఆ సీసీ ఫుటేజ్లు కూడా తీయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏమీ లేకుండా విచారణ ఎలా జరుగుతుంది? మంత్రి గారు వచ్చారు, ముఖ్యమంత్రి గారు పిలిపించారన్నారు, హడావుడి జరిగింది, ఆయన బయటకు వచ్చాడు, ఎటువంటి ట్రాఫిక్, ఎంక్వైరీ చేస్తున్నాము, ఒక ఒక ఇక్కడ ఎంత ఆశాస్పదంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద ఒక ఒక దేవాదాయం అసిస్టెంట్ కమిషనర్ ని ఎంక్వైరీ ఆఫీసర్ గా వేస్తే ఈ నెల ఆవిడ ఆవిడ దగ్గర చేతులు కట్టుకుని నుంచొని అమ్మ చెప్పండి అంటే ఆవిడ ఏం చెప్తుంది? ఈయనే అడుగుతారు, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంకా అసలు అది ఏ విచారణ కమిటీ అవుతుంది? జగన్మోహన్ రెడ్డి నిన్న చూస్తే రైట్. దేవి గారు చెప్పండి. ఈరోజు అంటే నిజంగా విశ్వాసం ఉన్న అర్చకులు, అమ్మవారి మీద నమ్మకం ఉండేవాళ్ళు, సత్యమే సత్యాన్ని ప్రచారం చేయాలనుకున్న వాళ్ళు అక్కడ ఈవో కానీ అర్చకులు కానీ ఎవరైనా అక్కడ ఏం జరిగిందో ధైర్యంగా బయటకు వచ్చి చెప్పాలి అని అనేది ఇక్కడ ఒక చర్చ జరుగుతూ ఉంది. దీన్ని మీరేమంటారు? కరెక్టు, చెప్పాలి. అయితే వాళ్ళని చెప్పాలనడం అనేది అందులో అనుమానమేం లేదు, ఎందుకంటే వాళ్ళని ఏదో ఒక రకంగా బలిపెట్టడానికి సిద్ధపడ్డప్పుడు దే హ్యావ్ టు ఫైట్ బ్యాక్ ఒకటి. అయితే ఆ ఫైట్ బ్యాక్ ఇవ్వడానికి కూడా ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉండాలి. ఏ రకమైన డిమాండు? కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే జవాబు చెప్పే ఒక ఐఏఎస్ అధికారిని అట్లాంటి కమిటీ కాకుండా ఒక కన్సర్న్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, విశ్వాసం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నిజాయితీ పరులుగా ఉన్నారు, బయట ప్రజల కోసం నిలబడతారు అనుకుంటున్నారో, ప్రభుత్వాల కోసం పేర్ల కోసం కాకుండా, వాళ్ళతో కలిపి ఒక కమిటీ వేయండి. కమిటీ వేసి ఒక ఇండిపెండెంట్ విచారణ జరపండి.
ఒక జడ్జితోనో ఎవరితోనో హెడ్గా పెట్టి నడపండి, నడిపిన తర్వాత వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వండి, మీరు నిజాలు చెప్తే మీకేం కాదు, మీరు నిజాలు చెప్పడం వల్లే రక్షించబడతారని అష్యూరెన్స్ ఇవ్వండి. ఆ అష్యూరెన్స్ లేకుండా వాళ్ళు ఎట్లా చెప్పగలరు? రెండోది, ఇట్లాంటి నిజాలు బయటకు వస్తాయి అనుకున్నప్పుడు వాళ్ళకి అన్ని రకాల రక్షణలు కల్పించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది, అది కూడా మనం మర్చిపోకూడదు. రైట్, చెప్పండి రవికుమార్ గారు. ఒకటి, ఆయన మాట్లాడడానికి ముందు ఆయనకి మీద ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ సంఘం ఉంది కదా, వాళ్ళు ముందు ఫస్ట్ అష్యూరెన్స్ అడగాలి కదా. సార్ నేను ఈరోజు చెప్తా సార్, బ్రాహ్మణులు ఒక నిమిషం సార్, మీ బ్రాహ్మణులందరికీ మేము ఉన్నామని చెప్తున్నాం, కానీ ఎంతవరకు సార్, ఎంతవరకు ప్రజలకి నేను ముఖ్యమంత్రి నేను ఉన్నానని ఒక ఇది ఇస్తున్నా, ముఖ్యమంత్రి గారే ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంటే, ఒక కుల సంఘంలో మేము పెద్దలుగా ఉన్నవాళ్ళం, ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయితో మేము యుద్ధం చేయగలుగుతామా, ఒక ఐఏఎస్ స్థాయి అధికారితో మేము యుద్ధం చేయగలుగుతామా? అంటే అసలు ప్రభుత్వం నియమించిందే ఎటువంటి తవకలు జరగకూడదని అక్కడ పెట్టేది ఆవిడని, ఆవిడే ఇంత పెద్ద తప్పు చేయించుకుంటుంటే ఇంకెవరికి చెప్పుకుంటాం, ఎవరికి చెప్పాలి? ఆమె డైరెక్ట్ రిపోర్టు గవర్నమెంట్, ఆమె కింద స్థాయి అధికారులు వేస్తే విచారణ జరుగుతుందండి, విచారణ అది విచారణ అంటారా? ఈరోజు ఒక అడిషనల్ కమిషనర్ వేశారు, ఆమె కన్నా నాలుగింతలు చిన్న, నాలుగు పోస్టులు చిన్న, అటువంటి వ్యక్తి పోయి అమ్మ రికార్డులు ఇవ్వండి అంటే చేతులు కట్టుకుని ఎవరన్నా తీసుకపో అంటుంది. అంటే విచారణ వేసే హోదా కూడా దిగజార్చే విధంగా తయారు చేసి ఇప్పుడు వేసిన వాళ్ళు కూడా బలిపశువులు చేసే పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేది మా బాధన. రైట్, ఇప్పుడు నిజంగా ప్రిన్సిపల్స్ ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వేయండి, లేదు ఒక రిటైర్డ్ జడ్జితో వేయండి, రెండు రోజుల్లో ఇస్తారు మీకు రిపోర్టు. ఎందుకంటే ఆమె కన్నా పెద్ద హోదా ఉన్న వాళ్ళని అక్కడ నియమించవలసిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ఆమె ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఆమె కింద స్థాయి వాళ్ళని వేస్తే, అసలు మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ వేస్తేనే అక్కడ ఇబ్బందికరంగా ఉంటుంది పరిస్థితి, ఆమెని కాదని చెప్పి ఏమి చేయలేరు. అంటే ఐఏఎస్ ఐపీఎస్ మధ్యనే అంత వ్యత్యాసం ఉంటే మరి కింద స్థాయి అడిషనల్ కమిషనర్ లాంటి పాపం నిజంగా ఆయన వేస్తే ఆయన ఏం రిపోర్ట్ ఇవ్వగలుగుతాడు పాపం? మేము అనేది ప్రభుత్వం చేసే పని అయినా చిత్తశుద్ధితో చేయండి, కంటి తుడుపు చర్యలొద్దు, జరిగింది పొరపాటు, జరిగింది పూజలు కావు, ఈ టైంలో తెరవడం తప్పు, వాళ్ళని శిక్షిస్తున్నాం, అధికారం ఇచ్చిన ఇవే శిక్షిస్తున్నాం అని చెప్పండి, అయిపోయింది. మసిపూసి మారేడికాయ చేస్తూ ఒక పక్కన ఇప్పుడు ఆయన చెప్పారు, బ్రాహ్మణులు చెప్పేస్తారండి, ఇవాళ చెప్పిస్తాం, రేపు పొద్దున ఉద్యోగం పీకేస్తారు, రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అంటారు, ఎవరుంటారండి ఆ కుటుంబానికి? ఆ పెద్ద దిక్కు మేమేముంటామండి? ఒక రోజు అన్నం పెడతాం, రెండు రోజులు పెడతాం, మేము సంవత్సరాలు పెట్టేంత స్థాయి కాదు మాది, కాదండి మేమేమి డబ్బు భూస్వాములు కాదు, మీరు అనుకున్నంత భూస్వాములు కాదు మేము. మేము 5,000 లోపల పోవాలంటే 5 రకాల విన్యాసాలు చేయాలి మేము. మీరు అనుకుంటున్నారు బ్రాహ్మలు చులక, అసలు మాకు పురాణాలు రాసిందే మేము కాదు, అసలు పుస్తకాలు రాసిందే కాదు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరే మాకు ఇది, మీరే మాకు వాళ్ళని దళితులు రానియలేదని ఒక అపోహ పెట్టి ప్రతిరోజు మమ్మల్ని తిట్టించే కార్యక్రమం మొదలు పెడితే ఇంక ఎంతకాలం అండి? మేము 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి జరుగుతున్నా కూడా ఇంకా వాళ్ళకి న్యాయం జరగలేదంటే అది మా తప్ప, పాలకుల తప్పు, పాలకుల యొక్క శ్రీధరాచార్య గారు ఇక్కడ చర్చ అంటే కరెక్ట్ గా ఎవరైతే తప్పు చేశారో ఎంక్వైరీ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీతో జరగాలి అని అనేది ఒక డిమాండ్ ఉంది. దీంతో పాటు నేను మళ్ళీ చెప్తున్నా, అంటే ఈ కవచం తొలగిస్తే ఏదో మొత్తం ఈ దేశానికో రాష్ట్రానికో అరిష్టం జరిగిపోతుంది అని, ఎందుకంటే అమ్మవారిని ఎంతోమంది కొలుస్తారు భక్తి శ్రద్ధలతో ప్రజలంతా, వాళ్ళందరికి కూడా ఒక భయాందోళనలు క్రియేట్ చేయడం ఎంతవరకు కరెక్టు, ప్లస్ అసలు నిజంగా జరుగుతుందా చెప్పండి. అంటే సకాలంలో ఏ విధంగా పాటిస్తే ధర్మాన్ని మంచి జరుగుతుంది, అయితే తద్విరుద్ధంగా కనుక చేయకూడని పనులు చేస్తే కొన్నిసార్లు అరిష్టం జరుగుతుంది కొన్నిసార్లు. అయితే నేనేమంటానంటే, ఒక బ్రాహ్మణుడిగా సమాజాన్ని భయభ్రాంతం చేయడం కంటే తప్పిన చేసినటువంటి అపచారానికి ఏ మళ్ళీ ఏ పూజ చేస్తే శాంతిస్తుందో, ఏ అభిషేకం చేస్తానో, అర్చన చేస్తాను, మళ్ళీ భజన చేస్తాను, ఏదో మధుర పదార్థం బెల్లం పొంగల్ నివేదన పెడతాను, అమ్మవారు శాంతిస్తుంది, ఎందుకంటే అట్లా శాస్త్రాల్లో ఉన్నాయి. ఆ విధంగా చేసి ఇటువంటి పునరావృతం కాకుండా నేనేమంటానంటే, మొత్తం సమాజానికి అంతా కూడా అలజడి కాకుండా ప్రాబబిలిటీ వాట్ హ్యాపెన్ దేర్, వాట్ మైట్ హ్యాపెన్ దేర్, ఏం జరిగింది అనేది బయటికి వచ్చేసి
దాని మీద చెడి తీసుకుంటే అక్కడ సమస్య పోతుంది. కాకుండా ఏమవుతుందంటే దాచి ఒక దాచి పెట్టి ఇంకో తప్ప చేసి ఇంకోటి చేసి ఇంకోటి చేసి ఒకరు కాంట్రాక్ట్ ఇచ్చుకొని ఇప్పుడు దే షుడ్ బి కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. ఇవాళ ఏమవుతుంది గుళ్ళల్లో ఏ పార్టీ మారితే ప్రభుత్వం మారితే దేవాలయం రంగులు మారుతున్నాయి. దేవాలయం సున్నం రంగులు ఉంటాయి కదా, ఆ గుడి రంగులు మారుతున్నాయి. అట్లా కాదు, అట్లా కాకూడదు. ఏం జరగాలంటే ఎవరైనా కానివ్వండి, నువ్వు మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుడి ముందు అంబరీషుడి వలె అందరం సమానంగా గుళ్ళో వచ్చిన భజన చేస్తే ఇప్పుడు దేవుడు సంతోషపడుతుంది, దేశం క్షేమంగా ఉంటుంది. కనుక ఆ కోణంగా ఉండాలి. తర్వాత దీనికి ముఖ్యంగా ఏం జరుగుతుందంటే ఈ అర్చకులకు యాజ్ఞికులకు మాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. ఇస్తే ఏమవుతుంది, మఠాపతి కంట్రోల్ చేయగలుగుతారు వీటన్నిటి కూడా. ఏం చేస్తుందంటే వీళ్ళని చేయనియరు. నేను చేసే కళ్యాణ మూడు 3 అవర్స్ టైం పడుతుంది. పంతులు కానీ గంటసేపట్లు అయిపోవాలి, వాడు వస్తాడా? నువ్వు ఆ కళ్యాణం కాకముందే ప్రసాదం పనిచేస్తూ ఉంటావు. కనుక చాలా ల్యాప్సెస్ ఉన్నాయి సిస్టంలో, దట్ షుడ్ బి రెక్టిఫైడ్. అప్పుడు అన్ని బాగుపడతాయి. అద్భుతంగా చెప్పారండి. బ్రాహ్మణులు కానీ అక్కడ ఎవరికైనా సరే సరైన మంచి వాతావరణం కల్పించి నిజం చెప్పమంటే చెప్పగలుగుతారు. ఆవిడ చాలా అద్భుతంగా చెప్పారు ఆ విషయాన్ని. రమేష్ గారు, ఇక్కడ అంటే డైరెక్ట్ పెద్దవాళ్ళ ప్రమేయమే ఉందనే చర్చ జరిగినప్పుడు వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం చాలా తక్కువ. అది దేవుడు కూడా బయట పెట్టలేని పరిస్థితి. పెడతాడండి ఎప్పటికప్పుడు, ఇది పెట్టలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందుకే ఆ ధైర్యంగా ముందుకు రాలేరు. ఆ నమ్మకం ఉన్నప్పుడు బయటకు వచ్చి మాట్లాడతారు. ఆ నమ్మకం లేదు కాబట్టి ఎంతసేపు ఇక్కడ అర్చకుల తరఫున ఒకాలత తీసుకొని మాట్లాడుతున్నారు తప్ప, అంటే ఈవో పాత్ర కూడా నేను అన్నది అదే. వాస్తవంగా ఎవరున్నారో బయటికి రావాలంటే ఈవోని టార్గెట్ చేస్తున్నారు. అంటే దే ఆర్ టార్గెటింగ్ ఓన్లీ ఈవో. అంటే ఈవో అక్కడ జరిగింది ఏంటంటే ఒక బోల్ట్ లో పిలవకపోతే ఆవిడ ఎందుకు పిలిచింది? ఒక బోల్ట్ లో ఇప్పుడు ఈవో తను వాస్తవాలు నిజాలు చెప్పడానికి ఆమె సిద్ధంగా లేదు. సార్ పర్మిషన్ ఇచ్చారు, లెటర్ చూపిస్తున్నారు కదా సార్. వాడు అదే సార్ నేను అన్నది, మీరు వినండి. వెనకాల పర్మిషన్ ఇవ్వడానికి కారణం ఎవరు? అదే నేను అనేది, ఆమె చెప్పదు ఇటు వీళ్ళు చెప్పరు, వాస్తవాలు బయటికి రావు. మేము చెప్తాం మీకు, ఎవరిస్తారు? ఎవరిస్తారు? నేను చెప్తున్నా ఎవరిస్తారు. ఒక్క నిమిషం, ఎవరైతే వాళ్ళే అధికారంలో ఉన్నారో వాళ్ళే చేయమని చెప్పారో, ఆ చేయమని చెప్పిన వాళ్ళు ఎట్లా బయటకు వస్తారు? ఎప్పుడైనా ఇలాంటి కేసుల్లో జరిగేది ఒకటే ఒకటి. మీరు ఏ విచారణలన్నా చేయండి, ఏ విచారణలన్నా చేయండి, మీకు ఎంత పెద్ద విశ్వాసాలన్నీ ఉండనియండి, జరిగేది మాత్రం కింద ఉండే వాళ్ళు బలిపశువులు అవడమే. ఈ విచారణలు ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవడానికి చాలాసార్లు జరుగుతుంది. కానీ ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ మీద ఎక్కడ తేల్చి బయట పెడతారు? కాబట్టి ఎప్పుడు బయట పడతాయి? వాస్తవంగా ఎవరైతే ఇప్పుడు ఈ బలిపశువులు అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు నిజాలు బయట పెడితేనే అవి బయటకు వస్తాయి. తప్ప ఇంకా ఏ పద్ధతుల్లో అవి బయటకు వచ్చే మార్గం లేదు. అందుకని ఒక అంశం ఇక్కడ, అందుకే నేను మొదటి నుంచి మాట్లాడుతున్నాను, ఆ విశ్వాసాలు ఈ యొక్క భాగంగా ఉంటుంది, వాస్తవాలు నిజాలు వచ్చే పద్ధతి ఒక భాగంగా ఉంటుంది. కాబట్టి విశ్వాసాలు నమ్మకాలు గుళ్ళకు పోతాం పూజ చేస్తాం అది వేరు, కానీ నిబంధనలు చట్టము ఏదైతే ఇక్కడ భౌతికమైన పరిస్థితుల్లో ఉన్నాయో వాటి ఉల్లంఘన జరిగినప్పుడు ఎంత పెద్ద నమ్మకం ఉన్నా ఎక్కడున్నా దేవుడైనా సరే ఈ పద్ధతుల్ని పాటించి వాస్తవాలను బయటికి తీసుకురావాలి. కాకపోతే ఆ ఇక్కడున్న పరిస్థితుల్లో ఈ అధికారాన్ని కానీ పదవుల్ని కానీ వాటిని ఎదిరించే పరిస్థితి ఆ దేవుడికి కూడా లేదు. ఆయన కూడా వాస్తవాలు బయటికి తీసుకురాలని పరిస్థితి ఈ స్పష్టంగా కనపడుతుంది. ఇది ఇక్కడే కాదు, మనకు అనేక విషయాల్లో దేవాలయాల్లో జరిగిన దొంగతనాల విషయంలో కనపడుతుంది, లేదా ఇతర విషయాల్లో కనపడుతూ ఉంది, చాలా విషయాల్లో ఇది కనపడుతుంది. రైట్, దేవి గారు చెప్పండి. చాలా స్పష్టంగా ఏంటంటే ఈ దేవాలయాలు అనేది ప్రభుత్వ దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చిన తర్వాత ఈ విఐపి దర్శనాలు, స్పెషల్ దర్శనాలు, డబ్బులు బాగా పోగేసుకోవటాలు ఇవన్నీ చాలా ఎక్కువైపోయినది వాస్తవం. రెండవ వాస్తవం ఏంటంటే ఈ వారసత్వ అర్చకత్వం, వాళ్ళకి ఎంత మాత్రం శాస్త్రాలు తెలుసు, పోనీ ఆ దేవతలు గుడి నిబంధనల ప్రకారమే ఆ వేదాధ్యయనమో లేకపోతే దానికి అవసరమైన క్వాలిఫికేషన్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి సామాజిక న్యాయం అంటున్నారు కదా,
కుల మతాలకు అతీతంగా ఎవరికైతే శాస్త్రం తెలుసో, ఎవరికైతే విధి విధానాలు తెలుసో వాళ్ళందరికీ డెమోక్రటిక్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. దగ్గర నుంచి అన్ని రకాల కులాలు వద్దనుకున్న తర్వాత ఈబీసీలతో సహా మీకు అందరికీ ఏ సామాజిక న్యాయం జరుగుతుందో, ఎకనామికలీ బ్యాక్వర్డ్ మీకు కూడా న్యాయం జరగాలని, కులాలకి సంబంధించిన సామాజిక ఆధిపత్యాలని, కులాలకి సంబంధించిన అన్ని రకాల సామాజిక ప్రివిలేజెస్ ని మేము అనుభవిస్తాం. ఒక విషయంలో డెమోక్రసీ కావాలంటే రెండో విషయంలో కూడా డెమోక్రసీ కావాలి. మీరు దాని మీద కట్టుబడి ఉండాలి, మేము వెనకాల ఉంటాం. మీరు ఎప్పుడు ఏ ఉద్యమం చేసినా మీతో పాటు వస్తాం. మీరు అదే మాట మీద కట్టుబడి డెమోక్రసీలో అందరూ సమానమే, అందరికి సమాన హక్కులు, అందరికి రిజర్వేషన్లు ఏమి వద్దు. రిజర్వేషన్ చదువుకున్నాడు చదువుకోమనండి, పోయేవాడిని పొమ్మనండి. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీతో పాటు ఎంత దూరమైనా వస్తాం, ఎంత పోరాటంగా వస్తాం, మేము రెడీగా ఉన్నాం. రండి, ఈ రోజు చెప్తున్నాం సంఘాలే కాదు, దీని మీద ఇంకొకసారి మనం చర్చ జరుగుదాం. రమేష్ గారు, రవికుమార్ ఎంత ఉద్యోగాల్లో కానీ ఐఆర్ఏ అఫీషియల్స్ దాంట్లో ఉందో చర్చ రవికుమార్ గారు, రవికుమార్ గారు ఒక్క సెకండ్, దేవి గారు కంప్లీట్ చేసినాక మీరు మాట్లాడదు. రైట్, దేవి గారు ఆవిడ వెనకాల వెళ్ళడానికి, రైట్ చెప్పండి దేవి గారు, పూర్తి చేయండి. రేపు పొద్దున నుంచి వెళ్ళి కూర్చుంటాం ఒక్క సెకండ్. ఇప్పుడు అంత ఆవేశపడిపోవాల్సిన అవసరం లేదు. కడుపు మంట అమ్మా, ఒక్క సెకండ్ రవికుమార్ గారు. అనగదొక్కబడుతున్న కులంలో పుట్టాం ఈరోజు. రవికుమార్ గారు, మాకు ఉన్నది ఒకటే, సరస్వతి పుత్రులమే. ధనం లేదు, డబ్బు లేదు, రాజకీయం లేదు. 83 నుంచి మేము నాస్తికులుగా బతుకుంటున్నాం. మా వృత్తులు ఏదైతే కరణీకారం ఉన్నాయో రద్దు చేసిన మీద అడుక్కు తింటున్నాం. ఆ పద్ధతి మీరు రండి ఢిల్లీలో సులభ కాంప్లెక్స్ లో పనిచేస్తున్నాం. మొన్న కూడా ఇదే వేదిక మీద ఒక అతను అన్నాడు, రా నేను నాకు పెళ్లి చేయ అంటున్నాడు రామలమ్మని తెచ్చి. ఇది చాలా తప్పమ్మా. మనం సామాజిక కోణంలో మీరు ఆలోచించమన్నారు, కరెక్ట్, మేము ఆలోచిస్తున్నాం. మేము కూడా అర్చక వృత్తుల్లోకి రావద్దని ఎవరు అనలే. మాకన్నా గొప్పగా పూజ చేసే వాళ్ళు ఇతర కులాల్లో ఉన్నారు, అది కూడా మేము చెప్తున్నాం. కానీ మేము అడుగుతుంది ఒకటే, సామాజిక న్యాయము. మీరు సమాన హక్కులు అంటున్నప్పుడు, మా హక్కు మీరు తీసుకుంటున్నప్పుడు మీ హక్కు మాకు ఇవ్వండి. ఇక్కడ ఇక సామాజిక న్యాయము సమాన ఇది అన్నప్పుడు హక్కు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అంటే డెమోక్రసీ ఆల్ ఆర్ ఈక్వల్ అంతే కదా? రైట్, ఓకే రైట్. అన్ని హక్కులు అనేది మీకు ఉండదు, ఎవరికి ఉండదు. ఖచ్చితంగా అందరినీ ఈక్వల్ గా చదివించనియండి. వేదం ఎవరు సొంతం చెప్పండి. చివరిగా ఒక మాట చెప్పదలుచుకున్నా నేను. నిన్న మహారాష్ట్ర ఇతర ప్రాంతాలు జరిగిన అల్లకల్లోలం జరిగిన తర్వాత సంపూర్ణ భారతాన్నంతా కూడా సీలు బాధిక్కుపోయే అనిపే విధంగా ప్రమాదం ఉంది. సర్వే జనా సుఖభవంతు అనుకున్నప్పుడు ఈ కొట్లాటలు నిన్న ఘోరంగా మహారాష్ట్ర అంతా అలకడం జరిగింది. దేశంతో పాటు దేశమంతా ఏమవుతుంది? కనుక ఈ వేదిక ద్వారా, ఈ దుర్గమ్మ గుడి చర్చ ద్వారా నాకు వచ్చినటువంటి ఒక భావన ఏమిటంటే, మహారాష్ట్ర అనేక ప్రాంతాల్లో సమాజం అంతా కొట్లాడికి హింసించే విధంగా వస్తుంది కాబట్టి సీలు బాధిక్కు దేశం పోకుండా అందరూ సంయమనం పాటించి సమాజానికి మంచి చేసే విధంగా ప్రయత్నం చేద్దాం అని నేను కోరుకుంటాను. దేవి గారు, ఒకటి ఏంటంటే అక్కడ సరస్వతి పుత్రులు అన్నాడు ఆయన. విద్య అనేది ఒక కులానికి సంబంధించిన సొత్తు అనడమే సామాజిక న్యాయాన్ని తిరస్కరించడం. తరానికి తరతరాలుగా ఒకే వృత్తిలో ఉన్న వాళ్ళకి కొన్ని నైపుణ్యాలు అబ్బుతాయి, అంత మాత్రాన అది వాళ్ళ సొత్తు అయిపోదు. ఆధునిక కాలంలో అన్నీ మారుతున్నాయి. తరువాత రెండో విషయం ఏంటంటే, సామాజిక న్యాయం వచ్చినప్పుడు ఇవాళ వచ్చేసరికి ఎస్, బ్రాహ్మణ కులంలో కూడా అనేక మంది చాలా దరిద్రంలో కనీసం చదువు లేక హక్కులు లేక ఉంటున్నారు, అందులో అనుమానం ఏం లేదు. అందుకనే ఎకనమికల్లీ బ్యాక్వర్డ్, ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో ఆర్థిక ప్రాతిపదిక మీద ఖచ్చితంగా గుర్తించి వాళ్ళకు అవసరమైన సదుపాయాలు, వాళ్ళకి ఇవ్వాల్సిన హక్కులు ఇవ్వాలని మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. కాబట్టి దాన్ని నేను అడుగుతున్న ప్రశ్న, మనకి తరతరాల నుంచి ఉంటున్న ఏ హక్కుని వదులుకోవడానికి సిద్ధంగా లేము. కానీ ఇప్పుడు మనకు వస్తున్న కొత్త సదుపాయాలన్నీ మాత్రం అందరితో సమానం కావాలంటే అవదు. తరువాత మనువాదం, బ్రాహ్మణవాదం, వైదికత్వం గురించి మాట్లాడుతున్నామంటే
ఒక కులానికి గురించో ఇవాళ్ళకి సంబంధించిన బ్రాహ్మణత్వానికి సంబంధించో మాట్లాడటం లేదు. ఇది మాట్లాడుతుంది ఒక చారిత్రక క్రమంలో జరిగిన ఒక పరిణామం గురించి, వ్యక్తులకు సంబంధించిన వ్యతిరేక వ్యవహారాలు కాదు ఇవి. కాబట్టి దాన్ని ఆ రకంగా అర్థం చేసుకోవాలి, ఒక సమాజ పరిణామంలో భాగంగా అర్థం చేసుకోవాలి. పురోహిత వర్గం అనే దాన్ని ప్రపంచ చరిత్రలో ఏ పాత్ర పోషించింది అనే కోణం నుంచి అర్థం చేసుకోవాలి. ఇవాళ అక్కడ కూర్చున్న వ్యక్తులకు సంబంధించిందో సంఘాలకు సంబంధించిన విషయమో కాదు. కాబట్టి ప్రజాస్వామీకరణ జరగాలనుకున్నప్పుడు, ఆధునీకరణ జరగాలనుకున్నప్పుడు ఈ దేవాదాయ శాఖ ఒకటి పెట్టి ఆలయాలన్నిటి దాని పరిధిలోకి తీసుకొచ్చినప్పుడు తప్పనిసరిగా ఎవరికైతే ఆ రకమైన అర్హతలు ఉన్నాయో ఆ అర్హతలు ఉన్న వాళ్ళందరూ దానికి పోటీ చేసే పరిస్థితి ఉండాలి. అట్లాగే ఏ కులంలో ఉన్న వాళ్ళైనా ఆర్థికంగా వెనకబడిన ఉన్న వాళ్ళకి అందరికీ చదువుకునే హక్కు ఉండాలి, ఉపాధి అవకాశాలు కూడా ఉండాలి. అందులో ఎవరికి అనుమానం అక్కర్లేదు. విద్యా ఉపాధి అనేది ఈ దేశంలో ఉండే ప్రతి పుట్టిన ప్రతి బిడ్డ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ రీజియన్ అండ్ జెండర్ వాళ్ళకి అవకాశాలు ఉండాలనేది మన డిమాండ్. దేవి గారు దీనికి సంబంధించి ఒక్కసారి మనం మళ్ళీ కూడా, అసలు మనం ఈ చర్చ జరుగుతూ ఉంది కనకదుర్గ గుడి జరిగిన పరిస్థితి గురించి, దీని మీద అనేక అపోహలు సమాజంలో భక్తులందరికి కూడా, ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరికి కూడా అనేక అపోహలు కలిగే విధంగా ఒక ప్రచారం జరుగుతుంది. దీని మీద చివరగా ఏం చేయాలంటారు చెప్పండి. ఒకటే చెప్తున్నానండి నేను, దేవుణ్ణి దేవతని దుర్గాదేవిని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళందరూ ఆవిడ నిజంగా మహామహాన్వితురాలు అని మీరందరూ నమ్ముతున్నారు. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకవేళ ఇలాంటి ఏమంటారు మామూలు మనుషులు చేసిన భిన్నమైన అంశాలు అధిగమించిన శాస్త్రాలు ఏమైనా ఉండుంటే, ఈ శాస్త్రాలన్నీ మనుషులు రాసినవే కదా, దేవతలు రాసినవి కాదు కదా, కాబట్టి అట్లాంటివి ఏమన్నా ఉంటే దుర్గాదేవి తన మహిమతో వాటన్నిటినీ అధిగమించగలదు, పవిత్రం చేయగలదు. ఏ రకమైన అరిష్టాలు జరగవు అని నమ్మమంటున్నాను, మీ నమ్మకాలనే కొనసాగించమంటున్నా నేను. రైట్, థ్యాంక్ యూ దేవి గారు. అదేవిధంగా జగన్మోహన్ రాజు గారు, రవికుమార్ గారు, ఇక రమేష్ గారు, శ్రీధరాచార్యులు గారు ఓపెన్ టాక్లో పాల్గొన్నందుకు ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు అస్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.